ఫార్టీ సిక్స్ ఫిలిం. ఓ బేబీ, ధమాకా, బ్రో, ఈగల్ లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాల్ని టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి అందించినటువంటి ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు నిర్మాతగా, కృతి ప్రసాద్ గారు క్రియేటివ్ ప్రొడ్యూసర్గా, వివేక్ కూచిబొట్ల గారు కో ప్రొడ్యూసర్గా, మరి క్రికెట్ భాషలో అయితే ఈయనని ఆల్రౌండర్ అని పిలవాలి, టాలీవుడ్లో కూడా బహుశా ఆయన ఇంతే. సో డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని గారు. సో ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే కార్తికేయ 2 అండ్ ఈగల్ లాంటి సినిమాల్ని ఆల్రెడీ డైరెక్ట్ చేస్తున్నారు. డిఓపిగా మనందరికీ తెలుసు, ఈ సినిమాకి ఎస్పెషలీ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ కూడా ఆయనే చేస్తున్నారు కాబట్టి వీ ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. మరి హనుమాన్గా రీసెంట్గా మన అందరి ముందుకు వచ్చి ఇండియా మొత్తం రీసౌండ్ చేసినటువంటి సూపర్ హీరో తేజ సజ్జాకి ఇది 6th ప్రాజెక్ట్. మెనీ మెనీ కంగ్రాచులేషన్స్. అరే మొన్న మొన్నే కదా 1st 2nd సినిమా చేశాడు అని అనిపిస్తుంది, కానీ ఇప్పుడే 6th సినిమా కూడా వచ్చేస్తుంది. వీఆర్ వెరీ హ్యాపీ. మరి ఈ సినిమా మీ అందరికీ ఎంత తెలుసో నాకు కూడా అంతే తెలుసండి. టైటిల్ ఎలా ఉంటుంది అండ్ ఈ గ్లిమ్స్ ఏంటి అని చెప్పి మీ అందరిలానే నేను కూడా వెయిట్ చేస్తున్నాను. మరి 8 భాషల్లో మళ్ళీ ఇంకోసారి పాన్ ఇండియా సినిమాగా మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా మార్మోగించడానికి వస్తున్నటువంటి సినిమాగా మనం అందరం కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. మరి ఒక సూపర్ యోధా ఫిల్మ్ అని కూడా అంటున్నారు కాబట్టి మరి ఫస్ట్ గ్లిమ్స్ చూడడానికి మీరందరూ రెడీయా? ఎస్ ఆయు ఉన్నవాళ్ళే కొంచెం సౌండ్ చేస్తే ఇంకా బాగుంటుంది కదండి. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గెస్ట్స్ అందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. మరి ఎస్పెషలీ ఇవాళ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి సార్, మీరు ఒకసారి ఫస్ట్ గ్లిమ్స్ లాంచ్ అని అంటే ఆ గ్లిమ్స్ చూడాలని మేము అంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఓవర్ టు యు సార్. లెట్స్ లాంచ్ పిఎంఎఫ్ తేజస్ సజ్జాస్ అండ్ కార్తిక్స్ టైటిల్ సూపర్ యోధా. ఎలా ఉంది టైటిల్? నచ్చిందా మీ అందరికి? ఆల్రైట్, సరే నేనే వస్తున్నా మీ దగ్గరికి ఇంటరాక్ట్ అవ్వడానికి. ఈ కాంబినేషన్ చూడగానే నాకు ఫస్ట్ ఓ బేబీ సినిమా గుర్తొస్తుంది. అండ్ అప్పుడే కదా నేను కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసింది. నందిని రెడ్డి గారు వచ్చారు కాబట్టి నందిని రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. మిరాయ్ అంటే మీనింగ్ ఏంటి ఫస్ట్ నందిని గారిని? ఎనీ గెసెస్? అక్కడ రాశారుగా సూపర్ యోధ అని. సో ఐమ్ థింకింగ్ ఇట్స్ సంథింగ్ టు డూ విత్ దట్, లైక్ ఒక శక్తి అని అలా అనిపిస్తుంది మరి నాకు. మరి ఓ బేబీ నుంచి ఇప్పుడు మిరాయి వరకు తేజాన్ని చూస్తున్నారు మీరు నంది గారు, ఏదైనా స్పెషల్ థింగ్ దట్ యూ వాంట్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ us? తేజ బేసిక్గా ఇక్కడ చాలా పెద్ద మనుషులు అందరు కూర్చున్నారండి, వాళ్ళందరికంటే ఒక రవ్వ ఎక్కువ తెలివి ఉంటుంది వాడికి. ఎందుకు అంటే వాడు నేర్చుకుంది ఎవరి దగ్గర? సురేష్ బాబు గారి దగ్గర. స్క్రిప్ట్ని ఎట్లా చెక్ చేయాలి? సురేష్ సార్ అడిగే క్వశ్చన్స్ కంటే ఓ 4 క్వశ్చన్లు ఎక్కువ అడుగుతాడు. చిరంజీవి గారి దగ్గర నుంచి డైరెక్టర్ని, కాస్ట్ని, సినిమాని ఎలా సెలెక్ట్ చేసుకొని ఎలా చేయాలి అది చిరంజీవి గారి దగ్గర. సో ఇలాగా కలిసిన ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక్కొక్క అంశం ఏరుకుంటూ ఉంటాడు తేజ. సో హీఈస్ ది షార్పెస్ట్ పర్సన్ దట్ ఐ నో. అండ్ తనలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే ప్రతి ఒక్క స్క్రిప్టు ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తాడు. వాట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ ఐఎమ్ గివింగ్ ది ఆడియన్స్? సో దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ సక్సెస్ ఐ థింక్. అండ్ ఈస్ గోన్ టు బీ సంథింగ్ సెల్ఫ్ మేడ్ స్టార్. వాడు సూపర్ న్యాచురల్ స్టార్ అని అంటూ ఉంటాను. హీఈస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్ మేడ్, బిగ్ బై బ్రిక్. హీ సెలెక్ట్స్ హిస్ ప్రాజెక్ట్స్ వెరీ వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్ నంది గారు. ఫస్ట్ సినిమా నుంచి ఆవిడ ఎంకరేజ్మెంట్, సపోర్ట్ ఇలానే ఉంటుంది. ఎప్పుడు తేజ గురించి మాట్లాడినా ఇలానే మాట్లాడుతుంటారు. మరి అద్భుతం చేసినటువంటి మలిక్ రామ్ దగ్గరికి వెళ్దాం. సో మలిక్ రామ్ గారు మాట్లాడదాం. టిల్లు స్క్వేర్ ఇంకొంచెం సేపట్లో పిలుద్దాం. 100 క్రోర్ క్లబ్లో కూడా జాయిన్ అయిపోయారు కాబట్టి ఆ సెలబ్రేషన్స్ కూడా ఇక్కడ కానిచ్చేద్దాం మనం. సో మలిక్ రామ్ గారు, ఎలా అనిపించింది టైటిల్? గ్లిమ్స్ చూసిన తర్వాత మీ రెస్పాన్స్ ఏంటి? I was just blown andi. I was ante ela untundi enti anadi I was really waiting ela untundi ani. So every shot chaala baga craft chesaru and it's etched out so well. All credit to Karthik, great job man. And Teja, like Nandini garu cheppinattu, tan select chese projects from the beginning everybody choosukuntunna the kind of growth that he is looking at
ఎక్కడికి వెళ్తున్నాడు అన్నది వినోద్ అంటే ఫ్రమ్ వేర్ వి స్టార్టెడ్ అరే ఒక్క ఛాన్స్ దగ్గర నుంచి వాట్ హీఈస్ నౌ అన్నది దిస్ జస్ట్ ప్రాబ్లీ అ గ్లిమ్స్ ఆఫ్ వాట్ హీఈస్ ఈ గ్లిమ్స్ లాగా తన గ్లిమ్స్ ఇస్ జస్ట్ దిస్ ఇస్ వేర్ హీస్ గోయింగ్ టు గో ఇట్స్ గోయింగ్ టు బి రియలీ బిగ్ ఐఎమ్ రియలీ విషింగ్ ఎవ్రీథింగ్ అండ్ ది ఎంటైర్ టీమ్ హూస్ డన్ దేర్ బిట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఐ రియలీ కంగ్రాచులేట్ ఎవ్రీబడి విష్ణుప్రసాద్ గారు థ్యాంక్స్ అండి యా ర్యాగింగ్ చేస్తున్నారండి విష్ణుప్రసాద్ గారు పక్క నుంచి ఇంకా స్పీచ్ ఉంది అని అని చెప్తున్నాడు ఓకే సో కృష్ణ చైతన్య గారితో కూడా మాట్లాడదాం మీకు ఎలా అనిపించింది అండి ఫెంటాస్టిక్గా ఉందండి కార్తిక్ ఎప్పటి నుంచో చాలా మంచి ఫ్రెండు విశ్వ గారు కూడా ఎప్పటి నుంచో ఇది ఆల్మోస్ట్ మాకు హోమ్ బ్యానర్ లాంటిది సో అండ్ తేజ ఏజ్ చేసినా అంటే హనుమాన్ దగ్గర నుంచి చూసుకుంటే ఏజ్ చేసినా కూడా పీపుల్ వుడ్ లవ్ టు వాచ్ హిస్ వర్క్ మోర్ అండ్ మోర్ అండ్ యా ఆల్ క్రెడిట్ టు హరి గౌర ఆల్సో ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ యా క్రెడిట్ గోస్ టు ద హోల్ టీమ్ ఇందులో చాలా విషయాలు ఉన్నాయి ఇందాక కార్తిక్ చెప్తా ఉన్నాడు కార్తిక్ నడితే ఇంకా చెప్తాడు ఏ ప్రాంప్టర్స్ న్యూస్ చేసి ఏమేం చేశారు యా ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇంకొంచెం సేపట్లో మనం లాగడానికి ప్రయత్నిద్దాం బట్ ఎస్కేన్ గారు మీ స్పీచ్ కోసం మేము వెయిట్ చేయలేము ఇప్పుడే ఇక్కడ రెండు డైలాగులు చెప్తే బాగుంటుంది మీ గ్లిమ్స్ చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి అంటే టైటిల్ మీనింగ్ అడిగారు కదా నాకు మిరా అంటే ఏంటో తెలియదు కానీ ఈ సినిమా తేజ సజ్జ విశ్వప్రసాద్ గారి కెరీర్లో ఒక కలికి తురాయిలా మెలుగుద్ది అనమాట చాలు ఈ ఒక్క లైన్ చాలు మాకు థ్యాంక్ యూ సో మచ్ అండి సో అందరూ ఏమనుకుంటున్నారు మిరాయి గురించి అయితే తెలుసుకుందాం కొంచెం గ్లిమ్స్ చూసిన తర్వాత బట్ మిరాయి మీనింగ్ ఏంటి ఎగ్జాక్ట్గా అసలు ఈ ప్రాజెక్ట్ వెనకాల నా కథ ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇంకొంచెం సేపట్లో కార్తిక్ గట్టమనేని గారిని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసి అవన్నీ కూడా కనుక్కుందాం బట్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాం నెక్స్ట్ పిఎంఎఫ్తో మనమే సినిమా డైరెక్ట్ చేస్తున్నటువంటి శ్రీరామ్ ఆదిత్య గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అండి అలానే డైరెక్టర్ కృష్ణ చైతన్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అండి షైన్ స్క్రీన్ సాహుగారు పాటి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ముందుగా బెకం వేణుగోపాల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి అందరికీ నమస్కారం అండి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం చాలా చాలా ఆనందంగా ఉంది అంటే అందరు తేజ అనేది పెద్దగా పొగుడు చాలా ఎక్కువగా పొగుడుతుంటే అంటే నేను పొగడాలా దృష్టి తగులుతూ అనిపిస్తుంది బట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ చాలా సంవత్సరాల నుంచి లాస్ట్ 7 ఇయర్స్ నుంచి తన ఎవ్రీడే సినిమాలు ఎలాగా నిలబడాలని తను చేసిన హార్డ్ వర్క్ ప్రతిరోజు దగ్గరగా గమనిస్తున్నా చాలా హ్యాపీగా ఈరోజు ఈ పొజిషన్లో చాలా హ్యాపీగా అనిపించింది ముఖ్యంగా మిరాయి టీజర్ వల్ల తన పొజిషన్ ఈ రోజున్న పొజిషన్ కంటే ఇంకో పెద్ద రేంజ్కి వెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళ కార్యక్రమానికి వచ్చి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు అండ్ కృష్ణ చైతన్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ ఇప్పుడే మాట్లాడను కాబట్టి ఆల్ ద బెస్ట్ అండి టు ద హోల్ టీమ్ అండ్ అందరు నా ఫ్రెండ్సే కార్తిక్ నేను ప్రేమేష్ కాదల్ అప్పటి నుంచి ఫ్రెండ్స్ విశ్వ గారితో ఎప్పటి నుంచో 6 ఏళ్ళ నుంచి తేజ సజ్జ మా అందరికీ చాలా క్లోజ్ ఫ్రెండ్ మా పాన్ ఇండియా హీరో కాబట్టి ఆల్ ద బెస్ట్ టు హోల్ టీమ్ అండ్ మిరాయి ఐ హోప్ ఇట్ విల్ కమ్అట్ ఇన్ ఫ్లయింగ్ కలర్స్ ఫర్ విశ్వ గారు వివేక్ గారు అండ్ హోల్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ శ్రీరామ్ ఆదిత్య గారు మనమే ఎంత దాకా వచ్చింది ఫస్ట్ అప్డేట్ ఇచ్చిన తర్వాత ఈ సినిమా గురించి గ్లిమ్స్ గురించి ఆ సినిమా గురించి రేపు చెప్తానండి ఓకే ఓకే ఐ థింక్ ఫస్ట్ ఐఎమ్ జస్ట్ బ్లోన్ అవుట్ కార్తిక్ అదిరిపోయింది అసలు ద గ్లిమ్స్ అండ్ తేజ ఐ థింక్ ఇట్స్ వెరీ టఫ్ టు for anybody to accept somebody as a superhero I think you're the first hero in Indian cinema who will be universally accepted for any superhero role I think I chudangane first feeling adaithe vachindi I think there's nobody like there and that's your position I think you'll be superhero and Teja Sajja atla vachestadu and it's looking fantastic and I know you're so sincere and the way you are you deserve it and Vishwaprasad garu looking fantastic and I know the way you love to make big cinema this is the big cinema it looks really really the next level what I really loved is Gaurahari asla Teja Sajja enter avagane RR irraka disa asla I loved it ante I had goosebumps when I was listening to it so all the best to the team a lot of my favorite people so yeah thank you so much andi Sahu gar party garni sadranga vedik meed ka aahvanisthunam and glimpse chusin tarvata Sahu gar reaction enti aina maatlone vendam
యా తేజ ఇస్ లైక్ మై బ్రదర్ అండి. వెరీ హ్యాపీ తను ఇంత గ్రో అవుతున్నాడంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ గ్లిమ్స్ చూసినాక ఏదో హాలీవుడ్ మూవీ చూసినట్టుంది, కానీ తెలుగు సినిమా అలాగైతే లేదు. సో ఈ సినిమా తను అన్ని లాంగ్వేజ్ చేశాడు, అలా హాలీవుడ్లో రిలీజ్ చేస్తాడు అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. విష్ణుప్రసాద్ గారు కంగ్రాట్స్ అండి. కార్తీక్ యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి స్టేజ్ మీద జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడాను. అండ్ 8 భాషల్లో ఈ సినిమా మన ముందుకు రాబోతుంది, గుర్తుంది కదా డేట్? నెక్స్ట్ ఇయర్ 18th April. సో బెస్ట్ విషెస్ తెలియజేయడానికి వచ్చేసిన మీ నలుగురికి కూడాను థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ ఇప్పుడు ఎస్కేఎన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. టిల్లు స్క్వేర్ డైరెక్టర్ మలిక్ రామ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రీసెంట్గా 100 crore క్లబ్లోకి జాయిన్ అయినందుకు మెనీ కంగ్రాచులేషన్స్ మిరాయి టీమ్ అందరి తరఫున. అండ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ అలానే నందిని రెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. సో ముందుగా ఎస్కేఎన్ గారిని, ఓకే నందిని రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ప్లీజ్ లేడీస్ ఫస్ట్ అని సార్, అందుకని తప్పలేదు. ఎస్కేఎన్ గారు తర్వాత ఎవరు మాట్లాడలేరు, పంచ్ లైన్ వేసేసుకుంటారు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇదేదో బయట ఫంక్షన్కి వచ్చినట్టు లేదు. విశ్వప్రసాద్ గారు ఉన్నారు, వివేక్ గారు ఉన్నారు, సురేష్ సార్ ఉన్నారు, తేజ ఉన్నాడు, నేనున్నాను. నాకు మళ్ళీ మన ఓబేబీ రోజులు గుర్తుకొస్తున్నాయి. సో హ్యాపీ దట్ దిస్ ఫిల్మ్ ఇస్ బీయింగ్ మేడ్ ఫర్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. అండ్ తేజ నాకు ఈ లైన్ ఆల్మోస్ట్ 1 year back చెప్పాడు, వెన్ హనుమాన్ వాజ్ బీయింగ్ మేడ్. అండ్ నేను తేజకు చెప్పింది ఒక్కటే విషయం, కార్తిక్ డైరెక్ట్ చేస్తున్నాడు అండ్ ఇది కథ అయితే నువ్వు ఇంకా మధ్యలో ఇంకేమీ చేయొద్దు, జస్ట్ వెయిట్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆఫ్టర్ హనుమాన్ అని చెప్పాను. అండ్ కార్తిక్, ఐ థింక్ యువ్ డన్ అన్ అవుట్స్టాండింగ్ జాబ్. యాజ్ ఇట్ ఈస్ నేను ఐ హ్యాడ్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్, కానీ దాన్ని కూడా బీట్ చేసావు. అండ్ ఐఎమ్ షూర్ బోత్ ఆఫ్ యూ టుగెదర్ ఐ గోయింగ్ టు బీట్ తేజాస్ పాస్ట్ రికార్డ్ ఆఫ్ హనుమాన్ అండ్ గివ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అన్ అవుట్స్టాండింగ్ హిట్. సో సూపర్ న్యాచురల్ స్టార్ వెయిటింగ్ ఫర్ అనదర్ సూపర్ న్యాచురల్ బ్లాక్ బస్టర్ ఫ్రమ్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మలిక్ రామ్ గారు మాట్లాడతారు ఇప్పుడు. సో మోస్ట్ ఆఫ్ ఇట్ ఇక్కడ మాట్లాడేసాను, ఇట్స్ జస్ట్ ప్రాబ్లీ ఐల్ రిపీట్ మై సెల్ఫ్. గ్రేట్ అండి, ద విజువల్స్ లుక్ ఫ్యాంటాస్టిక్, ఆల్ గ్రేట్ గోస్ టు కార్తిక్. అండ్ కార్తిక్ అండ్ తేజ ఇట్స్ ఆల్మోస్ట్ డెకేడ్ మేము కలిసి ఏదో కొలాబరేట్ అవుదాం అనుకుని లాట్ ఆఫ్ టైమ్స్ వి థాట్ ఆఫ్, బట్ మేము అవుదాం అనుకున్న కొలాబరేషన్ ఇలా అయిపోయింది. బోత్ ఆఫ్ దీస్ టుగెదర్ అమేజింగ్, ఐమ్ వెరీ హ్యాపీ. సార్ కంగ్రాట్ సార్ విష్ణుప్రసాద్ గారు ఫర్ ఈ ఇంత రేట్లో ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ యూఆర్ ప్రొడ్యూసింగ్ అండ్ ఈ స్కేల్లో ఫిల్మ్స్ చేయడం ఇస్ నాట్ అ జోక్ అండ్ ఐ రియలీ అప్రిషియేట్ వాట్ యూ డూయింగ్. అండ్ ఎవ్రీబడి హూస్ పార్ట్ ఆఫ్ ద టీమ్, గౌరహరి గారు, నాగేంద్ర గారు, ఇట్స్ క్లియర్లీ విజిబుల్ మీ కాంట్రిబ్యూషన్ అంతా. ఐఎమ్ సో హ్యాపీ దిస్ ఫిల్మ్ ఇస్ గెటింగ్ మేడ్ ఆఫ్టర్ హనుమాన్. అంటే ఏ సినిమా చేయాలి దీని తర్వాత, హనుమాన్ తర్వాత అని అనుకున్నప్పుడు, తేజ ఏం చేయాలి అనుకున్నప్పుడు, ఐ థింక్ దిస్ ఇస్ ఫిట్టింగ్ ద బిల్. ద స్కేల్ కానీ, ద ఎక్స్పాన్స్ కానీ లుక్స్ వండర్ఫుల్. సో ఆల్ ద బెస్ట్ ఏతన్, ఎవ్రీబడి ఇన్ ద టీమ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సునామీ వచ్చే ముందు అంతా చల్లగా ఉంటుంది. ఇంతకుముందు ఆయన రిలీజ్ చేసిన కేవలం ట్రైలర్ మాత్రమే అనుకుంటున్నాం సార్, మిగతాది మీ మాటల్లో. మన బేబీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ముందుగా ఈ గ్లిమ్స్ చూస్తే చాలా గర్వంగా అనిపించింది. ఎందుకు ముందుగా ఈ గ్లిమ్స్ చూస్తే చాలా గర్వంగా అనిపించింది ఎందుకంటే తెలుగు సినిమా ఇంకో మెట్టెక్కినట్టు. ఎందుకంటే టాప్ స్టార్స్ ఎలాగో టాప్ సిక్స్ లీగ్లో ఉన్న స్టార్స్ ఇలాంటి సినిమాలు చేయటం ఇప్పుడు ఒక ఆనవాయితీగా ఉంది, బట్ అప్కమింగ్ స్టార్స్లో కూడా ఇలాంటి తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా, ఆ విజువల్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చినాయి. తేజ నాకు చాలా కాలం నుంచి చాలా సన్నిహితుడు, ఆయన అలాగే చెప్పాను. ఎందుకంటే విశ్వప్రసాద్ గారి ప్యాషన్ ఒక ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన బ్యానర్ ఫ్యాక్టరీ అయినా ఆయన చాలా నాణ్యమైన క్వాలిటీ కంటెంట్కి ఆయన
ప్రిఫరెన్స్ ఇస్తారు, అందుకని అది ఫ్రేమ్లో కనిపిస్తుంది. నాకు తేజ ఒక మాట అన్నాడు, ఈ సినిమా పాన్ ఇండియా కాదు ఇంకా ఇంటర్నేషనల్ రిలీజ్ కూడా అయ్యే స్థాయికి విశ్వప్రసాద్ గారు తీసుకెళ్తారు నాకు ఆ నమ్మకం ఉందని చెప్పి, ఎందుకంటే ఆయన అంటే అంత నమ్మకం ఉంది. సో ఈ గ్లిమ్స్ చూస్తుంటే కార్తీక్ ఘట్టమనేని ఆయన విజువల్ సెన్స్ ఒక విజువల్ పోయిట్రీలా ఉంది. సో గ్లిమ్స్ ఎలా ఉందంటే దీని తర్వాత వచ్చే టీజర్ ట్రైలర్ ఎలా ఉంటుందో ఇక మనం మన ఊహలకే ఊహించుకోవచ్చు. సో ఈ సినిమా ద్వారా తేజ కెరీర్లో ఇంకా మరింత ఇప్పటికే ఒక మార్క్ సృష్టించాడు. ఇప్పుడు హనుమాన్ అంటే హనుమాన్ సాధించిన విజయానికి టీజర్లా ఉంది గ్లిమ్సే, ఆ రాబోయే సక్సెస్కి ఒక టీజర్లా ఉంది. సో ఈ సినిమా మరింత పెద్ద సక్సెస్ సాధించి తను ఒక మరింత పెద్ద హీరోగా ఎదగాలని, మిరాయి ఈ టీం అందరి కెరీర్స్లో ఒక కలిగి త్వరగా నిలవాలని విశ్వప్రసాద్ గారికి, అలాగే ఇక సినిమా క్రియేటివ్ ప్రొడ్యూసర్ కృతిప్రసాద్ గారికి, అలాగే మా వివేక్ గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ హరిగౌరవ గారు కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, కంగ్రాచులేషన్స్ అండి. సో విషింగ్ హోల్ హార్టెడ్లీ టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నందిని రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ మలిక్ రామ్ గారు. అండ్ వితౌట్ ఎనీ డిలే నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ధీరజ్ మొగిలినేని గారు, ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. గట్టిగా చప్పట్లతో ఆయన్ని ఆహ్వానించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే అగర్వాల్ ఆర్ట్స్ నుంచి అభిషేక్ అగర్వాల్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం అండి. అందరికీ నమస్కారం అండి. యాజ్ నందిని గారు టోల్ అబౌట్ సేజా, దాట్స్ 200% షూర్. And Teja and Vishwagaru, Auntie Vishwagaru is so passionate about movies. I've worked with him. I can see his vision. And your vision is completely seen on the screen, sir, now. So heartily congratulations on the hard work of Vivek Garu and everyone team. It's looking outstanding. Teja, you are going to be next level. No, we all are pan-India. We say pan-India, pan-India. You are, as you say, you are a world star. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నుంచి అభిషేక్ అగర్వాల్ గారు మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ ప్రెజెన్స్. అండ్ ధీరజ్ మొగిలినేని గారు, ఆల్ రైట్, సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంత అద్భుతమైన సినిమాని మన ముందుకు తీసుకురావస్తున్నటువంటి ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారిని అలాంగ్ విత్ వందన గారు వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి, విత్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎందుకంటే ఇలాంటి సినిమాలు మనం థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటాం, కానీ వెనకాల ప్రొడ్యూసర్స్ పడేటువంటి కష్టం అంతా ఇంత కాదు. అండ్ ఇంత మంచి సినిమాని నెక్స్ట్ 18th April మనం అందరం చూడబోతున్నాం అంటే ది ప్రొడ్యూసర్ హూస్ బిహైండ్ దిస్ ప్రాజెక్ట్ టీజీ విశ్వప్రసాద్ గారు. అండ్ ఇంత ఇంత అద్భుతమైన సినిమాని డైరెక్ట్ చేస్తున్నటువంటి కార్తిక్ ఘట్టమనేని గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సినిమాకి డిఓపిగా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్నీ ఆయనే చేస్తున్నారు. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ కార్తిక్ ఘట్టమనేని గారు. అండ్ నౌ అవర్ సూపర్ హీరో తేజ సజా గారిని గట్టిగా చప్పట్లతో ఆహ్వానించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దిస్ ఇస్ హిస్ 6th ప్రాజెక్ట్ హనుమాన్ తర్వాత ఇంకొక బ్లాక్ బస్టర్ లోడింగ్ అనిపిస్తుంది గ్లిమ్స్ చూసిన తర్వాత. అండ్ కో ప్రొడ్యూసర్ వివేక్ కుచిపట్ల గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. అండ్ మ్యూజిక్ అందించినటువంటి గౌరవ హరి గారిని కూడా వేదిక మీదకి రిక్వెస్ట్ చేస్తున్నాం. సో వివేక్ గారు మాట్లాడతారు ముందుగా. అందరికీ నమస్కారం అండి. తేజ గారు మంచి విజనరీ. మాకు ఓ బేబీ చేస్తున్నప్పుడు నా దగ్గర వచ్చి ఒకసారి అన్నారు, సార్ ఇప్పుడు నా మార్కెట్ 1 crore సార్, కానీ నా దగ్గర 10 crore బడ్జెట్ సినిమా ఉందండి, అది జాతం అన్నాం. అలాగే ఆ సినిమా జాంబిరెడ్డి రిలీజ్ అయిన తర్వాత, సార్ ఇప్పుడు నా మార్కెట్ 10 crore 20 చేసుకున్నాను. సో అలాగే అన్నీ రాంగ్ అవ్వకుండా ప్రూవ్ చేసుకుంటున్నారు, అది గొప్పతనం. సో ఇప్పుడు 100 crore క్లబ్లో ప్లస్ క్లబ్లో ఉన్నారు. సో ఆల్ కంగ్రాచులేషన్స్. ఈ సినిమా మన కార్తీక్ గారు చెప్పినప్పుడు చాలా మంచి సినిమా అనుకున్నాం. అండ్ హీస్ గాట్ అబండెంట్ టాలెంట్. కార్తీక్ గారు ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో పెద్ద హిట్ చేస్తారని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ సో మచ్ వివేక్ గారు. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అందరికీ నమస్కారం అండి. నేను పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ధమాకా అండ్ ఈగల్ మూవీస్ చేశాను. ఆ మూవీస్తో మంచి రెస్పెక్ట్ వచ్చింది. అలాగే తేజ గారితో జాంబీ రెడ్డి అండ్ హనుమాన్ సినిమా ఇవన్నీ కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చాయి. తర్వాత అలాగే ఒక రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెంచాయి. దానికి మించి ఈ మిరాయి సినిమాలో ప్రొడక్షన్ డిజైనింగ్ కానీ అవన్నీ ఒక కార్తీక్ గారి విజన్ చాలా ఎక్కువ స్పాన్ ఉంది. ఆ స్పాన్ రీచ్ అవ్వడానికి ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్తో చాలా ఎక్కువ కష్టపడుతున్నాం. ఈ సినిమా అందరినీ చాలా ఎంటర్టైన్ చేస్తుంది, చాలా గొప్ప సినిమా అవుద్దని నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా గ్లిమ్స్ చూసిన తర్వాత ఆర్ట్ వర్క్ చేయడం మాత్రం మామూలు విషయం కాదండి. మెనీ కంగ్రాచులేషన్స్ మీకు ముందుగానే. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించినటువంటి హరి గౌరా గారిని ప్లీజ్ ఫ్యూ వర్డ్స్ అండి. గుడ్ మార్నింగ్ ఎవరీవన్ అండి. నా పేరు గౌరా హరి. నాకు నిన్న మొన్న దాకా హనుమాన్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసి జస్ట్ నిన్న మొన్న అయినట్టు ఉంది. మళ్ళీ అగైన్ కొలాబరేటింగ్ విత్ అవర్ సూపర్ హీరో తేజ గారు ఈజ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు కార్తీక్ ఘటమనేని గారు. ఇది నాకు ఇంకో కొత్త డోర్ ఓపెన్ చేస్తుంది నా థాట్ ప్రాసెస్ కానీ నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మరి విశ్వప్రసాద్ గారు ఇంత చక్కటి సినిమా మనకు అందిస్తున్నారంటే వెనకాల లేడీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. వందన గారు, మిస్ వందన ప్లీజ్. This is a lovely movie, Andy. Everyone are raising their bars every time. Teja, Saja Garu, Karthik Garu, and Vishwa also. So they're all raising their bars, and I can't wait to see them on screen. So all the best to the entire team. Meelane mevanta kuda wait chestunnam. Thank you so much, ma'am. And వెనకాల స్టోరీ మొత్తం అంతా ఇప్పుడు మనకు తెలియాలి. అండ్ మిరాయ్ అంటే మీనింగ్ ఏంటో మాకు అర్థం కావాలి అంటే కార్తిక్ ఘటమనేని గారే మాట్లాడాలి. విఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు లిసన్ ఫ్రమ్ యూ కార్తిక్ గారు. సో ముందుగా మిరాయ్ అంటే అర్థం చెప్పడానికి బిఫోర్, హిస్టరీలో ఒక మిత్ ఉంది. అశోకుడి దగ్గర 9 పుస్తకాలు ఉన్నాయి, దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ 9 మంది యోధులు ఉన్నారు. వాళ్ళు ఇయర్స్ ఇయర్స్గా దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నారు అని, అవి ఇంకా ఉన్నాయని ఒక మిత్. వాటి మీద చేసిన సినిమా ఇది. సో మిరాయ్ అంటే ఆయన శాసనం, థింక్ ఫ్రమ్ ఎ పాస్ట్ ఫర్ ద బెటర్ ఆఫ్ ద ఫ్యూచర్ అని. సో ఇట్స్ నాట్ ఎ వర్డ్, వీ కాయిన్డ్ ఇట్, బట్ ఇట్ మేక్ మోర్ సెన్స్ వెన్ ద ఫిల్మ్ ఇస్ రిలీజ్డ్. ముందుగా ఈ సినిమా విషయంలో, బిఫోర్ హనుమాన్ అండ్ ఈగల్ రిలీజ్ అవ్వకముందే ఈ సినిమా ఒప్పుకున్నందుకు విశ్వ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ అ వెరీ అంబిషియస్ ఫిల్మ్ అండ్ లాట్ ఆఫ్ సీక్వెన్సెస్ వీఆర్ స్టిల్ ఫైండింగ్ వేస్ టు షూట్ ఇట్. సో నేర్చుకొని చేయాల్సిన ఫిల్మ్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ లెర్న్డ్ ఇన్ ద ప్రాసెస్. అండ్ 10 ఇయర్స్గా ఈ సినిమాతో ఒక మనిషితో ట్రావెల్ చేస్తున్నాను తేజు. ఇప్పుడు 2015-16లో ఆ సినిమా నేను చేస్తున్నప్పుడు ఈ ఐడియా చెప్పాను. అక్కడి నుంచి అది ఆల్మోస్ట్ లిటర్లీ 10 ఇయర్స్ లేటర్ మేకింగ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ట్రస్ట్. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు. ఇప్పుడు విశ్వప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అందరికి నమస్కారం అండి. సో కార్తిక్తో ఐ థింక్ వీ హావ్ ఎ జర్నీ ఫర్ ఆల్మోస్ట్ 7 ఇయర్స్. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ ఎ మూవీ విత్ హిమ్ ఇన్ సమ్ కెపాసిటీ. సో ఈ సినిమాలో స్పెండ్ చేసిన ఎవ్రీ రూపీ విల్ సీ ఇట్ ఆన్ ద స్క్రీన్ అండి. అంటే ఇది అంటే చాలా జనరలైజ్ స్టేట్మెంట్ అది, అంటే వాట్ యు స్పెండ్ టు సీ ఆన్ స్క్రీన్ అనేది. సో అది డెఫినెట్గా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుందండి ఈ మూవీ. సో ఈ మూవీతో అంటే విల్ డెఫినెట్లీ రీచ్ అవర్ గోల్స్ అండి. అంటే పాన్ వరల్డ్ రిలీజ్ చేయడం అన్నది విల్ డూ. నెక్స్ట్ ఇయర్ ఈజ్ అ బిగ్ ఇయర్ ఫర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సో మేము టార్గెట్ చేసిన 3 పాన్ వరల్డ్ రిలీజెస్లో ఇదొకటి. అండ్ విత్ తేజ సజ్జ వీ డెఫినెట్లీ వాంట్ టు క్రాస్ హిస్ ప్రీవియస్ రికార్డ్. సో అండ్ వీ హోప్ విల్ డూ దట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సురేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అందరికీ నమస్కారం. ఇట్స్ సో నైస్ టు సీ all these 3 people dreaming so big. Vishwaprasad garu dreaming so big and making such wonderful films. I saw Karthik in his first film and he was doing as a cinematographer. Great job Karthik, lovely. And Teja with Oh Baby, I've seen him. All of them are dreaming big and I wish all their dreams are true. I know Vivek here, music director, art director Nagendra. It's really nice to see all these people come up and make such a wonderful product. The passion that Karthik has, that Teja has, and Vishwagaru have, I wish them the best. Thank you all so much.
ఇప్పుడు సూపర్ యోధాగా మన ముందుకు రాబోతున్నటువంటి సూపర్ హీరో తేజ సజ్జా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మిరాయి జర్నీ గురించి మా అందరికీ తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అందరికీ నమస్కారం అండి. వచ్చిన గెస్ట్కి, మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన గెస్ట్కి, ముందుగా సురేష్ బాబు గారికి, నందిరెడ్డి గారికి, వచ్చి వెళ్ళిపోయిన సాహు గారికి, అందరికీ వచ్చిన వాళ్ళందరికీ, శ్రీరామ్ అయితే గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అంటే నాకు కంటిన్యూస్గా హనుమాన్కి ప్రమోషన్స్ చేసి చేసి ఇప్పుడు ఏదైనా మాట్లాడమంటే నేను ఆడియన్స్ అందరికీ ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పేసేలా ఉన్నాను మళ్ళీ. సో మళ్ళీ అంత బ్రేక్ లేకుండా దీంతో వస్తున్నాము. నన్ను అందరూ అడుగుతూ ఉన్నారు, మరి ఏంటి హనుమాన్ ఇంత పెద్ద హిట్ అయింది కదా, రిలాక్స్ అయిపోయావా, అంత హ్యాపీగా ఉందా, పీస్ఫుల్గా ఉందా? లేదండి, ఒక సక్సెస్ మన కెరియర్ని ఏమి డిఫైన్ చేయదు, ఆ విషయం నాకు తెలుసు. చాలా జాగ్రత్తగా ఇప్పుడు చూడండి. సో ఒకటి ఏమీ డిఫైన్ చేయదు. సో ఆ సినిమా అలా చేసినందుకు, మీ అందరూ ఆదరించినందుకు చాలా ఆనందంగా ఉంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ప్రతిరోజు జాగ్రత్తగా ఒళ్ళ దగ్గర పెట్టుకుని, ఎలాగైతే ముందు సినిమాలు చేసుకుంటా వచ్చామో ఒక ఐడియా అనుకుని దాన్ని ఎలా చేయాలో కూడా తెలియదండి. ముందు సినిమాలు కూడా అలాగే, అంటే ఇంత విజన్ని ఎలాగ చేయాలి మా దగ్గర ఉన్న రిసోర్సెస్తో అనేది తెలీదు. సేమ్ ఈ సినిమాకు కూడా అలాగే ఉంది సిచ్యువేషన్. మా దగ్గర ఉన్న రిసోర్సెస్కి మేము ఏం చేస్తున్న దానికి చాలా పెద్దది ఏం చేస్తున్నాము. ఐ హోప్ అన్నీ దేవుడు మా వైపు ఉండి అన్నీ మంచి జరుగుతాయని అనుకుంటున్నాను. దిస్ ఇస్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ఫిల్మ్ ఆర్ ఎనీథింగ్. ఇవాళ గ్లిమ్స్ రిలీజ్ అయింది, అందరూ తప్పకుండా టైటిల్ అనౌన్స్మెంట్ గ్లిమ్స్ చూడండి. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఇట్ ఈస్ మిరాయి ద సూపర్ యోధా ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ వెరీ హ్యాపీ టు కొలాబరేట్ విత్ కార్తిక్ గారు. కార్తిక్ గారు నాకు ఆల్మోస్ట్ ఆయన చెప్పినట్టు ఒక 10 ఇయర్స్ నుంచి బాగా పరిచయం. ఆయన అన్ని సినిమాలు, అన్ని వర్క్స్ ఫాలో అవుతూ వచ్చాము. చాలా అంబీషియస్ పర్సన్, ఎట్ వెరీ వెరీ, ఆయన చూస్తే అలా అనిపిస్తుంది, చాలా హంబుల్గా సైలెంట్గా ఉన్న మనిషిలాగా అనిపిస్తుంది, కానీ ఆయన విజన్, ఆయన ఆలోచనలు అన్నీ చాలా గ్రాండ్గా ఉంటాయి. అలాగే విశ్వ గారు, నేను ఇందాక అంటూ ఉన్నాను ఇక్కడ సురేష్ బాబు గారు, విశ్వ గారు, నందిని గారు అందరూ ఉంటే ఇది మా ఓబేబీ రియూనియన్లో ఉందని, ఒక ఫుల్ సర్కిల్లా ఉందని, ఎక్కడ మొదలయ్యో మళ్ళీ అక్కడికే వచ్చినట్టుంది. అదే రామానాయుడు స్టూడియోస్లో అదే ఫ్లోర్లో ఈవెంట్ చేస్తున్నాం. ఐ థింక్ ఇదంతా ఒక చిన్న ఇంటర్కనెక్షన్ ఉండే ఉంటుంది. సో థ్యాంక్ యూ విశ్వ గారు, మా బిలీఫ్ని ఆయన, మేము హనుమాన్ రిలీజ్ అవు దిస్ ఫిల్మ్ ఇస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కార్తిక్స్ ప్రీవియస్ రిలీజ్ ఆర్ మై ప్రీవియస్ రిలీజ్ అండి. ఆ సినిమాలు సంబంధం లేకుండానే మేము ఆల్రెడీ ఒక 6 మంత్స్ బ్యాక్ ఈ సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇట్ విల్ టేక్ అ గుడ్ వైల్ టు షూట్ దిస్ ఫిల్మ్. April 18th నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. April 18th సార్ గుడ్ ఫ్రైడే అనుకుంటా సార్. సో ఐ హోప్ మై నెక్స్ట్ ఫ్రైడే ఈజ్ అ గుడ్ ఫ్రైడే ఫర్ మీ అండ్ ఫర్ ఎవ్రీబడి. సో ఈ సినిమాని చాలా జాగ్రత్తగా కష్టపడి చేస్తాము. మీ ఆశీస్సులు, ప్రేమ ఎప్పుడు ఉన్నట్టే ఉండాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఏమైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ. సో ఇంతకుముందు ఆ దేవుడు దీవెనలు అన్నారు, వాళ్ళతో పాటు ఆడియన్స్ దీవెనలు కూడా ఎప్పుడు మీ మీద ఉంటాయి, ఉండాలి అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వి థ్యాంక్ ఆల్ ఆర్ గెస్ట్ ఫర్ జాయినింగ్ అస్, విశ్వప్రసాద్ గారిని, కార్తిక్ ఘట్టంనేని గారిని అండ్ తేజ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. వి థ్యాంక్ ఆల్ ది అదర్ గెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. So now we would like to turn over the time to media and meek evaina questions unnatlaite mee questions ni adagochu. Alane ee karyakramaniki vichesinatvanti Venu Dhonipudi gariki kuda thank you so much. Mics media degariki pass chesesthe next manam Q&A start cheyochandi. So finally title telisipoyindi manandarki, Mirai 18th April 2025 na manandarni palakarinchadaniki theaters ki vachestundi. And today we've seen the first glimpse and the title. ఫస్ట్ గ్లిమ్స్ చూడగానే ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెంచేసింది మిరాయ్. సో వి ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ 2025లో April 18th ఎప్పుడు వస్తుందని చెప్పి కరెక్ట్గా సంవత్సరం ఇవాళ నుంచి. సో విశ్వప్రసాద్ గారిని, తేజ సజ్జా గారిని అండ్ కార్తిక్ ఘట్టంనేని గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఫర్ ద మీడియా క్యూని క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ ఫస్ట్ వచ్చి కూర్చున్నారు, లొకేషన్స్ లో కూడా ఇంతేనా అండి సెట్స్ లో? సో ద టైమ్ ఇస్ ఆల్ యువర్స్ అండి, మీ మీ క్వశ్చన్స్ అడగచ్చు. తేజ గారు సార్, లాస్ట్ హాఫ్ అన్ అవర్గా నందిని రెడ్డి గారు ఇక్కడే కూర్చున్నారు, కాన్స్టెంట్గా మీ గురించి చెప్తూనే ఉన్నారు నాన్ స్టాప్గా. అసలు తేజ అలాగా, తేజ ఇలాగా, తేజ అలా అని ఆలోచించి వాడుతా ఇలా ఆలోచిస్తాడు అంట. బట్ ఐ కెన్ సే దట్ ఆవిడ చెప్పిన దాంట్లో ఎగ్జాజరేషన్ ఏం లేదు. ఐ నో హౌ అంబిషియస్ యు ఆర్. హనుమాన్తో ప్రూవ్ చేసుకున్నారు ఏంటంటే, చాలామందికి, చాలా పెద్ద హీరోస్కి కూడా ఒక పెద్ద హిట్ కొట్టాక తర్వాత సినిమా కంటిన్యూషన్ ఎలా ఉండాలి,
ఏంటి అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలా కేసెస్లో అది అందుకోవడం కూడా చాలా కష్టం. ఆడియన్స్ గురించి కానీ క్రిటిక్స్ గురించి కానీ ఒక డౌట్ ఉంటుంది. ఏంటంటే ఆబ్వియస్గా అందుకోలేరు అనే ఫిక్స్ అయిపోతారు అందరూ. బట్ గ్లిమ్స్ చూస్తుంటే యు ఆర్ ఆన్ ట్రాక్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ లాట్. మీరు అన్నట్టు ఏ సినిమాకి ఆ సినిమా ఇండిపెండెంట్గా చూసుకుని ముందుకెళ్ళటమే తప్పితే మా చేతిలో అంతకంటే ఉండదు సార్. సో ఆల్ ఐ కెన్ డూ ఇస్ మళ్ళీ ఈ కథ ఇంట్రెస్టింగ్గా అనిపించిందా అనేది చూసుకుని వెళ్ళటమే తప్పితే ముందు దాంతో కంపేర్ చేసుకుంటే అసలు మనం ముందుకే వెళ్ళాం. బట్ టైం బాగుందేమో, అది అలా కలిసి వస్తున్నాయి. అది 100% సార్ క్యాలిక్యులేట్ చేయకపోయినా బాగా వర్కౌట్ అయ్యింది. అది 100% ఇలాంటి కథ నా వరకు రావటం అనేది అది టైం బాగుండటం, స్టార్స్ ఎలైన్ అవటం టైం బాగుండటం డెఫినెట్గా. లేదండి, లుక్స్ లైక్ ఈవెంట్ ఫిల్మ్స్ హీరో అనిపించుకునేలా ఉన్నారు. ఏదండి ఈవెంట్ ఫిల్మ్స్ హీరో అనిపించుకునేలా ఉన్నారు. అసలు అంతకంటే గొప్ప అదృష్టం ఏమైనా ఉంటుందా సార్? అంటే మేము చేయటం కాదు సార్, ఆ సినిమాని చేయడానికి నిరంజన్ రెడ్డి గారు, ప్రశాంత్ గారు ఎలాగైతే ముందుకొచ్చి ధైర్యం చేసి అలా చేశారో, ఇవాళ మా విశ్వ గారు ఆయన ధైర్యం చేసి ఆయన బ్యాక్ బోన్గా ఉండి ఆయన ఇచ్చే సపోర్టు అంతా ఇంత కాదండి. మాదేముంది, మేము జస్ట్ డ్రీమ్ చేసి ఇలా చేద్దాం అనుకుంటున్నాం. బట్ ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్ ఫర్ షూర్, విశ్వ గారు పెట్టుకున్న నమ్మకానికి మేము 100% పనిచేసి అక్కడ మీరు చూడబోయే విజువల్లు మేము, అంటే ద విజువల్ విల్ బీ మచ్ బిగ్గర్ దెన్ వాట్ రిసోర్సెస్ వీ హ్యావ్ టుడే. లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్. కార్తీక్ గారు. హాయ్ సార్. సార్, ఈ మధ్యకాలంలో వచ్చిన యంగ్ డైరెక్టర్స్లో, అంటే మీరు ఆల్రెడీ ఒక సినిమా, రెండు సినిమాలు చేశారు, బట్ రిలేటివ్లీ యంగ్ డైరెక్టర్స్లో యు ఆర్ వెరీ ప్రామిసింగ్. యాక్చువల్లీ ఈగల్లో చూస్తే టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా, కొన్ని ఎలిమెంట్స్ న్యూ ఏజ్ యాక్షన్ కానీ, ఆ లాస్ట్లో మీరు పెట్టిన ఒక అమ్మవారి విగ్రహం ఆ సీక్వెన్స్ కానీ చాలా ఎక్సలెంట్గా కుదిరింది. బట్ ఈగల్ ఫీడ్బ్యాక్ వచ్చి అంత టెక్నికల్గా వెరీ ప్రామిసింగ్గా ఉన్న, కొంచెం డ్రామాలో ఫాల్టర్ అయ్యారనే ఒక చిన్న ఫీడ్బ్యాక్ వచ్చింది, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకున్నారు సినిమాకి? ఏముందండి, ఇంప్రూవ్ చేసుకోవడమే. సో దానికి మించి ఇంకేం లేదండి, విల్ మూవ్ ఫార్వర్డ్. కార్తిక్ గారు, ఇంప్రూవ్ అవడమే. కార్తిక్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. గ్రిమ్స్ చాలా బాగుంది. ఒక 20 డేస్ ఫుటేజ్లోనే ఇంత విధ్వంసం సృష్టించారని తెలిసింది. కేవలం ఇది 20 డేస్లోనే జరిగింది, సాధ్యమైందా? ఇది కేవలం గ్లిమ్స్ కోసమేనే కట్ చేసిన ఫుటేజ్? నార్మల్గా షూట్ చేసుకుంటూ వెళ్ళామండి. లాక్ చేసుకున్న స్క్రిప్ట్, ఇది స్క్రిప్ట్ వాజ్ లాక్ వే బిఫోర్ హనుమాన్ అండ్ ఈగల్ రిలీజ్డ్. ఇది 2 ఇయర్స్గా జరుగుతుంది, దీనికి సంబంధించిన ప్రెప్ అదంతా. లాస్ట్ మంత్ కొంత షూట్ చేసాం, దాని బిఫోర్ కొంత షూట్ చేసాం. ఇట్ వాజ్ షార్ట్ వెరీ ఆర్గానిక్లీ. గ్లిమ్స్ కోసం అయితే షూట్ చేయలేదండి. దుల్కర్ సల్మాన్ అని మంచు మనోజ్ ఇద్దరు ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారని తెలిసింది. ఒక షాట్లో కూడా మనోజ్ అలా కనిపించకుండా మ్యాజిక్ చేశారు. వాళ్ళిద్దరు ఈ సినిమాలో ఉన్నారా, ఉంటే వాళ్ళ రోల్స్ ఏంటి? మనోజ్ గారి గురించి మాత్రం నేను May 20th ఆయన బర్త్డే రోజు అనౌన్స్ చేద్దామని అనుకుంటున్నామండి. ఆయన ఈజ్ ప్లేయింగ్ ఎ మ్యాసివ్ ఫోర్స్ ఇన్ దిస్ ఫిలిం. అంతకు మించి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ పాయింట్ కాదని అనిపించింది అంతే. తేజ గారు, ఈ మిరాయి ఎప్పటి నుంచి డిస్కషన్ స్టేజ్లో ఉంది? కార్తిక్ ఎప్పుడు అప్రోచ్ అయ్యారు ఈ స్క్రిప్ట్తో మిమ్మల్ని? ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ అండి? ఒక 1.5 అంతే అండి, 1.5 ఇయర్ బ్యాక్. 1.5 ఇయర్ బ్యాక్ మాట్లాడుకున్నాం. అంటే ఎప్పటి నుంచో కార్తిక్ గారు పరిచయం ఉండటం వల్ల ఒక ఐడియాగా ఈయన దగ్గర ఇలాంటి కథ ఉందని నాకు ముందే తెలుసు. మేము కలిసింది ఒరిజినల్గా ఏదో వేరే కథ మాట్లాడుకోవడానికి కలిసి దాని నుంచి జనరేట్ అయింది. సో ఇలాంటి ఒక అంబిషియస్ ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుంది, ఏజ్ సహకరిస్తుంది, సో అన్ని ఇలాంటి పైకి ఎక్కి దూకేవన్నీ చాలా తేలిగ్గా చేయగలుగుతున్నాం ఇప్పటికే. సో అందుకు చేస్తున్నాం. విశ్వప్రసాద్ గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ మేకింగ్ సచ్ ఎ బిగ్గర్ వాల్యూమ్, బిగ్గర్ ప్లేయింగ్ ఫిల్మ్ ఆన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రాదర్. మీ ఒక్కరికే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా యూఆర్ ఓన్లీ ఏబుల్ టు డ్రీమ్ బిగ్ అండ్ డెలివర్ బిగ్, ఇందాక సురేష్ బాబు గారు చెప్పినట్టుగా. ఇప్పుడు కాకపోతే హనుమాన్ చేసేటప్పుడు దోస్ ప్రొడ్యూసర్స్ రియల్లీ ఫేస్ ఎ లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఇన్ అమేసింగ్ ఫండ్స్ టు మేక్ ద ఫిల్మ్ అండ్ ఆల్ దట్, అండ్ దే రీచ్ ఇట్ అఫ్ కోర్స్ ది వాట్ దే వాంటెడ్ టు రీచ్. ఇప్పుడు మీ ఆస్పెక్ట్లో అది ప్రాబ్లం కాదు, యూ కెన్ స్పెండ్ ఎనీ మచ్ ఫర్ ది క్వాలిటీ ఆఫ్ ది ఫిల్మ్. బట్ వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఛాలెంజ్ ఇన్ మేకింగ్ దిస్ ఫిల్మ్ అండి? యూ డోంట్ హ్యావ్ ఎనీ డెప్త్ ఫర్ ఫండ్స్ ఆర్ సంథింగ్, బట్ టు రీచ్ ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్ టు షో తేజ ఈవెన్ బిగ్గర్ దెన్ హనుమాన్, వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఛాలెంజ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్?
ఫస్ట్ అంటే హనుమాన్ గురించి మీరు చెప్పింది ఐ డోంట్ థింక్ దట్ వాజ్ అ ఛాలెంజ్ అని అనుకుంటున్నాను అండి, ఎందుకంటే నేను వెన్ దే ఆర్ రిలీజింగ్ ఐ వాజ్ ఇంటరాక్టింగ్ వెరీ బ్రీఫ్లీ, సో ఐ డోంట్ సీ దెమ్ బీయింగ్ ఛాలెంజ్డ్ అంటే దే టోల్డ్ ఇట్ ఇన్ ప్రెస్ మీట్స్ ఆల్సో దట్ వాజ్ వెరీ ఎలాబొరేట్లీ రిటన్ ఇన్ ది సైట్స్ అండ్ పేపర్స్. వాళ్ళు ముందు అనుకున్న బడ్జెట్ తర్వాత అనుకున్న బడ్జెట్లు అవన్నీ రీచ్ అవ్వడానికి దెర్ వాజ్ లిటిల్ స్ట్రగుల్ దట్ వీ రోట్. సో బేసిక్గా ఫిలిం మేకింగ్ అనేది ఇట్స్ అ ఆపర్చునిటీ డ్రివెన్ మార్కెట్ అండి, అంటే ద మోర్ యూ గెట్ ఇన్ ద ఆపర్చునిటీ ఇస్ బిగ్గర్. సో ఎప్పుడైతే ఆపర్చునిటీ పెరుగుతుందో దానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. సో ఈ పర్టికులర్ మూవీకు నేను ఆల్రెడీ చెప్పినాను ఇందాక, ఎవ్రీ పెన్ ఆర్ ఎవ్రీ రూపీ ఇస్ స్పెండ్ యుల్ సీట్ ఆన్ ఎ స్క్రీన్ అన్న దానికి ఇది ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది అని. సో దాని అర్థం ఏంటంటే వాట్ ఆర్ వీ ఇన్వెస్ట్ విల్ సీ ఎ సిగ్నిఫికెంట్ రిటర్న్ బ్యాక్. సో బికాజ్ అంటే ఆల్రెడీ యూ క్యాన్ గెట్ అంటే ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద గ్లిమ్స్కు. సో మూవీ విల్ బీ ఇన్ అ డిఫరెంట్ రేంజ్. సో మీరు చెప్పినట్టు ఛాలెంజ్ అన్న దానికన్నా వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ ఆపర్చునిటీ అని. దీని ఒక ప్యాన్ వరల్డ్ రిలీజ్ చేయాలంటే వాట్ క్యాన్ వీ డూ అన్నది డెఫినెట్గా ఇట్స్ అ డిస్కవరీ ప్రాసెస్ అంటే ఎలా చేయాలన్నది. సో విల్ లర్న్ త్రూ ద అంటే సిస్టమ్ అంటే ఇది యాజ్ వి ప్రోగ్రెస్ హౌ టు రిలీజ్ అన్నది అనేది. అంటే ఇప్పుడు మీ చూస్తే కనుక ఏదో గన్స్ ఆఫ్ నవరను వాటిలాగా ఉన్నది ఆ ట్రైలర్ విజువల్స్ కానీ ఆ డెప్త్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ అవన్నీ, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ ప్రెజెంటింగ్ ఇట్ టు ది ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ ఇంటర్నేషనల్ డయాస్ దానికి తగ్గట్టుగా మీరు ఏమైనా యు ఆర్ ఏబుల్ యు ఆర్ థింకింగ్ ఇన్ దోజ్ లైన్స్ ఆర్ యు ఆర్ జస్ట్ మేకింగ్ ఎ ఫిల్మ్ అండ్ విల్ యూ ప్రెజెంట్ ఇట్ టు ది వరల్డ్? అంటే నేను క్లియర్గా చెప్పినా అండి, వీఆర్ గోయింగ్ టు డూ దిస్ యాజ్ అ ప్యాన్ వరల్డ్ రిలీజ్ అని. సో ప్యాన్ వరల్డ్ రిలీజ్కి కావాల్సిన అవేర్నెస్ ఏమి, హౌ డు వీ మేక్ ఎ రీచ్, ఈ కంటెంట్ విల్ సపోర్ట్ ఇన్ ఎ బిగ్ వే, బట్ దెర్ ఆర్ సర్టన్ ఎఫర్ట్స్ అంటే మనము అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. So we'll do everything needed to create that awareness. How many languages, sir, are you targeting internationally? As of now, 7 or maybe 8. But pan world will time ki, and again, make world releases lo kuda, people are preferring to have a native language with titles. Okay. But if you have to do different languages as we go worldwide release, adi we'll add it. Okay, Teja, okay. 1 minute. కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ అగైన్ ఆన్ విత్ అస్. ఇప్పుడు నార్మల్గా హనుమాన్ సినిమా కనుక మనం తీసుకుంటే విచ్ మేడ్ యూ ఏ సూపర్ హీరో ఆర్ ఏ నేషనల్ స్టార్ టుడే, దాంట్లో ఒక హనుమంతుల వారు ది సూపర్ పవర్ ఆఫ్ దిస్ యూనివర్స్ వెనకాతలుండి నిన్ను నడిపించడం అనే ఒక మ్యాజిక్ సినిమాని అంత పెద్ద హిట్ చేయడం నిన్ను కూడా అంత బాగా బ్లోఅప్ చేసింది ఈ రోజున. ఈ సినిమా మిరాయ్ సినిమా వరకు వస్తే what is that supporting element for you or you will have to support the film through the image that you gained today? Supporting element naake ent antunnaru ga? Yes, prajala aashisulu sir. Antena ante magic cinema screen meed ga lo undi sir, magic too early andi, too early kaani ade nijanga kuda వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టే, నన్ను ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు కాబట్టే అలాంటి సినిమా మళ్ళీ ప్రయత్నించగలుగుతున్నాం. సో వాళ్ళ అంటే నువ్వు అంతా నువ్వు రివీల్ చేయక్కర్లేదు, లీక్ చేయక్కర్లేదు, కానీ ఒక హనుమంతుల వారి లాంటి ఒక గొప్ప దివ్య శక్తి హనుమాన్ సినిమాని మీరు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు మాకు హనుమంతుడే దిక్కని ఇంటర్వ్యూలు అన్నింటిలో కూడా ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పారన్నమాట. ఇప్పుడు ఈ కథ వరకు చెప్తే నీ క్యారెక్టరే సినిమాకి స్టాండ్ అలోన్ సపోర్టా? ఈ క్యారెక్టరే సినిమాకి స్టాండ్ అలోన్ సపోర్ట్ అంట? అంతే కదా సార్, హీరో మరి స్టాండ్ అలోన్ సపోర్ట్ అవుతారు కదా సార్. కార్తీక్ యూ షుడ్ సపోర్ట్ హిమ్ అట్లీస్ట్. అది ఏంటి ఈ కథలోని కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు, కన్ఫ్యూజ్ చేసి ఏదో అడుగుతున్నారు, అదేం లేదు, అవన్నీ తర్వాత టీజర్లో అట్లా చెప్తాం, ఇప్పటికే చాలా ఎక్కువ రివీల్ చేసాం మీకు చెప్పినట్టు. ఓకే తేజ గారు, తేజ గారు సార్, మీ సినిమాలు అన్ని చూస్తుంటే అంటే అద్భుతం, తర్వాత హనుమాన్, ఇప్పుడు ఇది మిరాయ్, ఈ మూడు సినిమాలు కూడా సూపర్ న్యాచురల్ పవర్స్ అంటే ఒకే కాన్సెప్ట్లో వస్తున్నాయి, ఏంటి అంటే ఇది అనుకోకుండా సెలెక్ట్ చేసుకున్నారా లేకపోతే కావాలనేది చేసుకున్నారా? అవి సూపర్ న్యాచురల్ పవర్స్ క్యారెక్టర్, సూపర్ న్యాచురల్ పవర్స్ ఏమి అన్నింటిలో ఉండవండి, అద్భుతంలో లేదు, జాంబీ రెడ్డిలో లేదండి, అవి ఫ్యాంటసీ ఫిలిమ్స్ బేసిక్గా, అన్నీ కూడా ఫ్యాంటసీ ఫిలిమ్స్ కానీ సూపర్ న్యాచురల్ పవర్ ఫిలిమ్స్ కాదు. ఓన్లీ హనుమాన్ ఒక్కటే సూపర్ న్యాచురల్ పవర్స్ హీరోకి వస్తాయి, తప్పితే మిగతా అన్ని ఫ్యాంటసీ ఫిలిమ్స్. ఇది కూడా ఒక ఫిక్షన్ అండ్ ఫ్యాంటసీ మిక్స్ చేసిన జానర్ అండి.
నాకు అలాంటి సినిమాలు చూడడానికి చాలా ఇష్టం. సో వై నాట్ మనం ట్రై చేసి అలాంటి ఎందుకు అచీవ్ చేయలేమని ట్రై చేస్తున్నాం అంతే. సో యోధుడు అంటే బాగా కండలు పెంచేసి బాగా విభత్సంగా ఉంటుంటారు కదా, మీరు స్లిమ్గా ఉన్నారు, మరి దీనికి ఏమైనా కసరత్ చేస్తున్నారా, బాడీ బిల్డప్కి ఏమైనా ఉందా లేదా? మళ్ళీ అదే క్వశ్చన్ మీరు చేయమంటే చెప్పండి సార్, చేసేస్తాను సార్ సిక్స్ ప్యాక్, మళ్ళీ అదే అడుగుతున్నారు. కాదు అంటే అది అవసరం లేదు సార్, అంటే కథ మనకి కావాలంటే కథ సపోర్ట్ చేస్తూ ఉంటే అది అవసరం లేదు. కథకు అది అవసరం అయితే చేయొచ్చు, అంతేగాని అదేదో నేను చూపించుకోవడానికి నేను చేయడానికి చేయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా. మలేషియాలో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నారంట సార్? సార్ మలేషియాలో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నారంట? అవును సార్. అదే దాని గురించి ఏమైనా చెప్తారా మరి? అంటే సినిమాకి ఒక ఫారెన్ యాక్షన్ మాస్టర్ చేశారు సార్, యాక్షన్ కొరియోగ్రాఫరు. సో ఆయన ఒక 10 డేస్ ట్రైనింగ్ ఇస్తాను రమ్మంటే నేను వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని రావడం జరిగింది. అండ్ అవన్నీ కూడా ఓన్లీ సినిమాని ఎఫెక్టివ్గా ఆన్ లొకేషన్ ఎంత ఎఫెక్టివ్గా చేయగలుగుతాం, నన్ను డూపులు లేకుండా, హెడ్ రీప్లేస్మెంట్లు లేకుండా, అక్కడికి వెళ్ళాక మాకు అక్కడికి వెళ్ళాక డెసిషన్లు తీసుకోకుండా ఫుల్ వెల్ ప్రిపేర్డ్గా ఉండడానికి నేను ఇందాక అదే అన్నాను. ఈ సినిమాకి మేము మా 100% ఇచ్చి మా ప్రయత్నం అయితే మేము చేస్తామని దాంట్లో ఒక భాగమే ఏ ట్రైనింగ్ తీసుకున్నా ఏం చేసిన. తేజ గారు సార్, తేజ గారు ఇక్కడ తేజ గారు సార్ ఒక్కసారి నిలబడతారు ఏమనుకోవద్దు. ఎందుకు సార్? ఒకసారి నిలబడండి. ఏమైంది సార్? ఒక్కసారి నిలబడండి సార్, ఒక్కసారి నిలబడండి. యాక్చువల్గా హనుమాన్ ప్రియ సక్సెస్ మీట్లో మేము అడిగాం, యాక్చువల్గా తొడగొట్టండి అంటే హిట్ కొట్టేసి తొడగొట్టకూడదు అన్నారు. బట్ ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత వీఆర్ షూర్ మీరు ఒక హిట్ కొట్టబోతున్నారు, దానికన్నా ముందు ఒకసారి తొడగొడతారేమని చెప్పేసి. సార్ అది ఏమీ లేదు సార్, అంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది మీరు అందరూ ఇలాగ ఎంకరేజ్ చేసిన, సపోర్ట్ చేసిన. ఇది చూసినప్పుడు బాధ్యత వెంటనే ఫస్ట్ ఓ పక్కన ఆనందం వస్తుంటుంది, వెంటనే ఓ పక్కన బాధ్యత గుర్తొస్తూ ఉంటుంది డెలివరీ చేయాలనేది. బట్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ వర్డ్ సార్. సార్ సూపర్ హీరో, దీంతో మీరు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు యాక్చువల్లీ హనుమాన్ సినిమాతో. బట్ ఎవరైనా ఎనీ సూపర్ స్టార్ ఇన్ ద వరల్డ్ అంటే ఎవరు తీసుకున్నా కూడా, మన తెలుగులో తీసుకున్నా కూడా, అట్లీస్ట్ ఏంటంటే ఒక జోనర్లో హిట్ కొట్టిన తర్వాత దానికి ఒక చిన్న బ్రేక్ ఇచ్చి వేరే జోనర్ అనేది ట్రై చేస్తారు. బట్ మీరు మాత్రం ఒక హిట్ కొట్టిన జోనర్తోనే మళ్ళీ దాన్ని మించిన హిట్ కొట్టాలని చెప్పి మళ్ళీ సెకండ్ ప్రయత్నం చేస్తున్నారు కదా, సో ఆ కైండ్ ఆఫ్ ఇదేమి రాలేదు ఆ టైం? అంటే మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ అటెంప్ట్ అనేది ఏమి? అసలు సేమ్ కైండ్ ఆఫ్ అటెంప్ట్ కాదు కదా సార్, దీని వరల్డ్ వేరే. సూపర్ యోధ అని పెట్టారు కదా, సూపర్ హీరో కైండ్ ఆఫ్ థింగ్. సూపర్ యోధానే సార్, కానీ అంటే నేను అంటుంది ఇప్పుడు మన తెలుగు సినిమాలు చూసుకుంటే మనకి యూజువల్గా సూపర్ హీరో సినిమాలు ఎందుకు రాలేదు తెలుసా సార్? ముందు నుంచి హాలీవుడ్లో వచ్చినట్టు స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఎందుకంటే మన హీరోలు అందరూ సూపర్ హీరోలే. వాళ్ళు ప్రతి సినిమాలో చేసేది అదే, వాళ్ళు కొడితే నలుగురు గాల్లోకి లేచిపోతారు, వాళ్ళు కార్ని తవతలేయగలరు, వాళ్ళందరూ సూపర్ హీరోలే. అదేవిధంగా ఈడీ సినిమాలో సూపర్ హీరో, నెక్స్ట్ సినిమాలో కూడా మళ్ళీ నా సూపర్ హీరోనే అవుతాయి. ఎవడైనా అడ్డు నుంచుని వాడు ఫైట్ చేయగలుగుతుంటే హీస్ అ సూపర్ హీరో కదా. సో అయితే ఇంతకుముందు మీకు యాక్చువల్గా మీరు 6th సినిమా ఇది, బట్ ఇంతకుముందు మీరు చేసిన 2 సినిమాలు కానీ నాట్ ఓన్ జాంబీరెడ్డి కావచ్చు, హనుమాన్ కావచ్చు, దాని ముందు ఒక సినిమా కూడా ప్రశాంత్ వర్మ కథ అందించారు యాక్చువల్గా. సో మీ ఇద్దరు ఏంటంటే హ్యాండ్ ఇన్ హ్యాండ్గా నడుస్తుంటారు కదా ఇండస్ట్రీలో, అంటే నాట్ ఓన్ అంటే మోర్ దెన్ అంటే డైరెక్టర్ అండ్ హీరో దానికన్నా కూడా మోర్ దెన్ ఫ్రెండ్స్ కదా. సో మరి నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఎంచుకునే విషయంలో కానీ వీటిల్లో కానీ మీరేమన్నా ప్రశాంత్ వర్మ గారి సలహాలు కానీ సూచనలు కానీ తీసుకోవడం కానీ అలాంటిది ఏమన్నా ఫ్రెండ్షిప్ పరంగానే నేను అంటే పరస్పరం ఉంటుంది సార్, అంటే డిస్కషన్ అయ్యి ఉంటాయి, ఫ్రెండ్లీగా మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాయి. నిజంగా మాట్లాడితే అది ఓన్లీ ప్రశాంత్ వర్మ గారితో కాదండి, ఇప్పుడు నేను కార్తిక్ గారితో కూడా నేను ఏదైనా ఆలోచిస్తూ ఉంటే, నాకు ఏదైనా ఆపర్చునిటీ ఉంటే ఒకసారి ఊరిని డిస్కస్ చేసి అదర్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే వాళ్ళు డైరెక్టర్స్ కదా, నందిని గారితో కానీ అందరూ నా ముందు చేసిన టచ్ వుడ్ లక్కీగా నేను ముందు చేసిన డైరెక్టర్స్ అందరికీ అందరూ నాతో చాలా మంచి రిలేషన్తో ఉన్నారు, అందరూ మళ్ళీ సినిమా చేస్తున్నారు. సో వాళ్ళందరితో డిస్కషన్ ఉంటుందండి. విశ్వప్రసాద్ గారు సార్, విశ్వప్రసాద్ గారు ఒక్క నిమిషం సార్, అంటే మీరు గారు ఒక్క నిమిషం సార్, మీరు నాన్ స్టాప్గా ఇలా మూవీస్ అన్నీ చేసుకుంటూ పోతున్నారు, అంటే బడ్జెట్ ఎంతైనా కూడా పెట్టుకుంటుంది, ఏంటి సార్ ఎంత గట్స్ ఏంటి అంటే ప్రాజెక్ట్ నాన్ స్టాప్ ఇప్పుడు నెక్స్ట్ తర్వాత రాజసాబ్ కూడా రాబోతుంది, ఒక రకం చెప్పాలంటే నెక్స్ట్ ఇది అది కూడా పెద్ద ప్రాజెక్టే కదా, ఎలా కంటిన్యూ చేస్తున్నారు ఏంటి? అంటే మా బిజినెస్ మోడల్ అదండి, ఫ్యాక్టరీ మోడల్ అన్న కాన్సెప్ట్తోనే వచ్చాము. సో డూయింగ్ విత్ ద ప్లాన్. ఇప్పుడు మీరు చెప్పకపోయినా కూడా రాజసాబ్ ఎప్పుడు చూసినా ట్విట్టర్లో మాత్రం ట్రెండింగ్లో ఉంటుంది సార్, అది దాని గురించి అప్డేట్ ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందా? అంటే ఏ టీచర్ కానీ గ్లిమ్స్ కానీ ఏదో ఒకటి వస్తుంది అనేసి మాత్రం ఎప్పుడు చూసినా అది ట్విట్టర్లో మాత్రం ట్రెండ్ అవుతున్న పరిస్థితి ఉంది, దాని గురించి అప్డేట్. అంటే రాజసాబ్ షూటింగ్ రెగ్యులర్గానే జరుగుతుందండి, ప్రాజెక్ట్కే తర్వాత విల్ సీ మోర్ అప్డేట్స్. సాంగ్ వస్తుందేమో అని డౌట్గా ఉందండి రాజసాబ్ నుంచి ఇప్పుడు ఇమీడియట్గా. అవునా? నాకు అనిపిస్తుంది. విశ్వప్రసాద్ గారు ఒక్క నిమిషం సార్, ఇక్కడ
యాక్చువల్గా మీరు ఇది హనుమాన్ బిఫోర్ ప్రాజెక్ట్ అని చెప్పారు. బిఫోర్ హనుమాన్ ప్రాజెక్ట్ తేజ గారి మార్కెట్ అనేది అందరికీ తెలుసు. అంటే ఈ సినిమా ఓకే చేసినా కూడా ఆఫ్టర్ హనుమాన్ అది బాక్సాఫీస్ నెంబర్స్ చూసిన తర్వాత స్కేల్ ఏమైనా ఇంప్రూవ్ చేస్తారా, లేదంటే కనుక సేమ్ కైండ్ ఆఫ్ ముందనుకున్న బడ్జెట్లోనే దీన్ని చేస్తున్నారా, ఆ కైండ్ ఆఫ్ ఆ పరంగా మీరు తీసుకున్న ప్రికాషన్స్ కానీ లేకపోతే ఎక్స్టెన్షన్స్ కానీ అంటే ఏం చెప్తారు? అంటే దీని గురించి ఆల్రెడీ చెప్పినాండి, ఇది చేసేటప్పుడే దీని దీని రీచ్ ఎలా ఉంటుంది అన్నది, దీనికి ఒక బడ్జెట్ నంబర్ అని ఏం అనుకోలేదు. సో బట్ మేకింగ్ మాత్రం ఇట్ విల్ ఫాలో ఆల్ ద బెస్ట్ ప్రాక్టీసెస్, యుల్ సీ ద అంటే సిగ్నిఫికెంట్ వాల్యూ ఇన్ ద స్క్రీన్, అంటే విజువల్స్ కానీ కంటెంట్ కానీ. సో అంటే మేము ఇది చేసినప్పుడు హనుమాన్ వాజ్ నాట్ ఎ రెఫరెన్స్ అండి. అంటే ఇది ఇది ఇట్స్ స్టార్టెడ్ మేబీ అట్ సేమ్, అంటే హనుమాన్ ముందని చెప్పాను కానీ అంటే హనుమాన్ అన్నది రెఫరెన్స్ పెట్టుకొని చేయలేదు. ఇది కార్తిక్ గారు ఒక నిమిషం. యాక్చువల్గా మీరు ఆల్రెడీ ఇంతకుముందు చేసిన సినిమా కూడా రవితేజ గారితో చేసింది, యాక్చువల్గా గుడ్ మూవీ యాక్చువల్గా. బట్ దానికి ఇంతకుముందు మన మిత్రులు కూడా కొంతమంది చెప్పారు, యాక్చువల్గా లాస్ట్కి వచ్చేసరికి ఒక చిన్న ఇదైంది. బట్ దాన్ని ఏంటంటే బయటకు వచ్చేసరికి కొంతమంది ఏంటంటే కావాలని బాగా ఇదిలే చేసినట్టు ఒకటి ట్రై చేశారు కదా, దాని నుంచి బయటపడి మళ్ళీ ఒక అంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనేది ఒక చిన్న ఇది ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. ఆ టైంలో మీకిద్దరే సపోర్ట్ నిలవగలుగుతారు, ఒకటి మీ హీరో అయిన రవితేజ గారు, తర్వాత విశ్వప్రసాద్ గారు. సో వాళ్ళ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది, నెక్స్ట్ దాని తర్వాత దాని నుంచి బయట ఇప్పుడు మిరాయి అనేది చేయబోతున్నారు కదా, ఇంత హ్యూజ్గా స్కేల్లో చేయబోతున్నారు కదా, సో దాని నుంచి తీసుకున్న లెసన్స్ ఏమన్నా ఈ సినిమాకి ఉపయోగపడతాయి అనుకుంటున్నారా మీరు? లేదండి, బేసిక్గా నేను ఐమ్ యూస్ టు ఫిల్మ్స్ లాస్ట్ 10-15 ఇయర్స్గా. సో నేను ఐ కెన్ మూవ్ ఆన్ క్విక్లీ ఫస్ట్ థింగ్. అండ్ రెండోది ఎక్కువ ఒపీనియన్స్ని ఇది చేసుకోను, ఐ ట్రై టు సీ వ్యాలిడ్ ఒపీనియన్స్, దాన్ని ఇంప్రూవ్ చేసుకొని ముందుకెళ్ళిపోతూ ఉండడమే. అండ్ విశ్వ గారు ఈ సినిమాని బిఫోర్ చేయడం అనేదే, అంటే ఇది ఇంతే ప్యాషనెట్ ఫిల్మ్, ఇంతే అంబిషియస్ ఫిల్మ్ ఈవెన్ బిఫోర్ ఈగిల్ వాజ్ మేడ్, జస్ట్ ద సేమ్ విత్ ద హనుమాన్. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆయన ఎందుకు ఒప్పుకున్నారు కూడా నాకు తెలీదు. లిటరలీ ఆయన ఐ వాజ్ జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ ప్యాషన్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. తేజ గారు సార్, ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలన్నీ లెక్క చూసుకుంటే ఓ బేబీ కాడి నుంచి హనుమాన్ వరకు, మధ్యలో జాంబిరెడ్డి కానీ, అద్భుతం కానీ, ప్రతి ఒక్కళ్ళు అప్పుడు మీరు మీ హీరో స్టామినాని లెక్క కట్టడానికి లేదు వాస్తవంగా మాట్లాడితే. ఇప్పుడు ఈ ఒక్క మిరాయినే ఫస్ట్ మీ పేరు మీద బిజినెస్ అయ్యే సినిమా అని నా ఫీలింగ్. ఒకటి, మీకు కథ చెప్పి సినిమాని ఒకే చెప్పించడం చాలా కష్టం అని చెప్పి సినిమా ఇండస్ట్రీలో అందరూ అంటున్నారు, ఈ రెండింటికి సంబంధించి ఫస్ట్ ఒకటి చెప్పండి, తర్వాత నేను కార్తిక్ గారు వచ్చిన సార్. ఏ సూపర్ స్టార్స్కి తప్ప, మన దగ్గర ఉన్న సూపర్ స్టార్స్ తప్ప నేను అనుకోవటం, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నా పేరు మీద బిజినెస్ అవ్వటం అనేది ఎవరికీ ఉండదండి, సినిమా మీద జరుగుద్ది. ఆ సినిమా ఎంత బాగుంటే అంత జరుగుద్ది. సినిమా బాగుంటే ఆడియన్స్ ఎలాగైతే వద్దాం అనుకుంటారో అలాగే బిజినెస్ కూడా జరుగుద్ది, దట్ సింపుల్. సో నా పేరు మీద జరుగుద్ది, వాళ్ళ పేరు మీద జరుగుద్ది, అది అసలు ఏ సినిమాకి లేదు. We are as good as the films that we make is what I believe, superstars ki tappa. And meeru kada gurinchi endu sir alanti antaru, alanti em ledandi asla natho enta teligga mem iddaram cinema ettukunnam, cinema chesamu, rendu cinemalu prashant ram gar natho chesaru. Nandini Reddy gar okkale kadandi, naaku personal ga kuda chaala mandi director telusu, avadiki edo personal ga na meda anal anukuntaru ledante sir. చాలా కష్టపడి వచ్చాను సార్, ఇందాక సురేష్ బాబు గారు తెలుసు, విశ్వ గారు తెలుసు, వివేక్ గారు కూడా చెప్తూ ఉన్నారు, ఓబీబీకి కూడా అవకాశాలు అడుగుతూ వచ్చాం, ఎక్కడ పోద్దాం అనే భయం సార్, అంతే. ఇప్పుడు చేసేదంతా నేను కరెక్ట్ చేస్తున్నాను అని కాదు, తెలియదు నాకు నచ్చింది చేసుకుంటూ వెళ్తున్నాం అంతేగాని నేను ఏదో కరెక్ట్ చేస్తున్నాను కాదు, బట్ ఆ నచ్చిన దానికోసం వెతుకులాటే టైం పడుతుంది, తప్పితే ఇంకేం లేదు సార్. మీరు చిన్నప్పుడు శ్రీరామదాసులో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినప్పటి నుంచి తెలుసు కాబట్టి మీ ప్యాషన్ తెలుసు. ఇప్పటివరకు మీ సినిమాలు అన్నింటిలో కూడా మీ బ్యాక్గ్రౌండ్లో మీ కష్టం ఎంత ఉందో మాకు వ్యక్తిగతంగా తెలుసు. అయితే ఇప్పుడు మీరు ఈ ఒక్క సక్సెస్ రావటం అనేది చాలా కష్టం అండి, ఆ సక్సెస్ నిలుపుకోవడానికి మీరు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నారు? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ సార్, నాకు నేను ఎదురు చూస్తుంది సక్సెస్ కోసం కాదు సార్, ఆడియన్స్కి ఓకే తేజ సినిమా చేస్తున్నాడు అంటే అది కొత్తగా ఉంటుంది, మేము ఎంటర్టైన్ అవ్వచ్చు, మా పిల్లలతో కలిసి వెళ్ళచ్చు, మా పిల్లలు ఎంటర్టైన్ అవుతారు అని వాళ్ళు ఫీల్ అవ్వాలనే నా ప్రయత్నం. నా సక్సెస్ వస్తే డెఫినెట్గా ఇంకా బిగ్గర్ ఫిల్మ్స్ చేయొచ్చు, బట్ నా మెయిన్ ప్రయారిటీ అది సార్. సో ఈ ప్రతి సినిమా అలా జాగ్రత్తగా చేయటమే, ఇది కూడా మళ్ళీ ఫస్ట్ సినిమాలా చేయటమే, ఇది కూడా మళ్ళీ
మన దగ్గర ఉన్నదానికంటే ఇంకా పెద్ద సినిమాలాగా ఎలాగా తీయాలి అనే ప్రయత్నమే చేస్తుంటాం. మీ టార్గెట్ అయితే రీచ్ అయ్యారు మిరాయితో, మీరు ఏదైతే అనుకున్నారో ఒక సూపర్ హీరోగా, నేను కూడా ఒక ఆరుగురు హీరోలు ఆరుగురు హీరోలు అంటున్నారు కదా, ఆ పక్కన వచ్చి ఏడో హీరోగా మీరు జాయిన్ అవుతున్నారా? ఇది మీరు ఏమడిగారు సార్? మళ్ళీ అడగండి. మీరు కూడా ఇందాక అన్నారు ఆరుగురు సూపర్ హీరోలు మనకంటే మార్కెట్ ఉన్న హీరోలు అనేది టాపిక్ నడుస్తూ ఉంటాయి. ఆరుగురు సూపర్ హీరోలు టాప్ స్టార్స్ అన్న ఎందుకు సార్? యూఆర్ పుట్టింగ్ వర్డ్స్ ఇన్ మై మౌత్. నేను అంటే దాని మీనింగ్ అదే యాక్చువల్లీ, నా ఉద్దేశంతో అన్నాను. ఇప్పుడు ఏడో స్టార్ లో మిమ్మల్ని పెట్టుకోవచ్చా మీరు అనుకుంటున్నారా? అది అవన్నీ నేను ఎలా చెప్తాను సార్? నేను ఎందుకు అనుకుంటాను? నేనేమనుకోను సార్. నేను కార్తిక్ గారు కెమెరామెన్గా మీరు ఎంత బ్యూటిఫుల్ విజువల్స్ ఇస్తారో, ఎంతో ఎన్ని సినిమాలతోనో ప్రూవ్ చేసుకున్నారు. హీరోలు అందరూ కూడా, ఏజ్ గ్రూప్ ఆఫ్ హీరోలు అందరూ కూడా మీకు చాలా ఫ్రెండ్స్. తేజ సజ్జ కథ చెప్పి ఒప్పించడం, అతను అడిగే ప్రశ్నలకి మళ్ళీ రివర్స్ సమాధానాలు చెప్పడం చాలా కష్టమని ఇందాక నందినిరెడ్డి గారే కాదు అందరూ చాలామంది చెప్పుకుంటూ వెళ్ళారు. ఇలా మీడియాకి అంతా లీక్ ఇచ్చింది నందినిరెడ్డి గారేనండి, అందుకని దానికి సంబంధించి మీరు తేజతో ఎలాంటి ప్రశ్నలు సంధించబడ్డాయి, వాటికి ఎలా ఆన్సర్ చేశారు? రెండు, ఫస్ట్ ఏంటంటే అండి, మంచి బౌన్స్ బోర్డ్ అండి తను. ప్రాక్టికల్గా ఒక చిన్న స్లాబ్ లా కొట్టి రియాలిటీ చెప్తూ ఉంటాడు. సో అది వెరీ ఇంపార్టెంట్ కంటెంట్ విషయంలో కొంచెం చెప్తూ ఉంటాడు అవని. ఓకే, సో రెండోది ఏంటంటే అండి, అంటే ఈ పర్టికులర్ ఫిల్మ్ విషయానికి వస్తే, దిస్ ఫిల్మ్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫిజికలీ అండ్ మెంటలీ. అండ్ లిటరలీ కొన్ని కొన్ని షార్ట్స్ తీయడానికి 14 to 16 hours ట్రావెల్ చేశాడు అందరితో పాటు. ఒకటే షాట్ తీయగలిగాం ఆ రోజు విండ్ వల్ల హిమాలయాస్లో, ముస్తాంగ్ నేపాల్లో. అలా వీ షాట్ ఒక 30-40 days తీసాం ఇప్పటిదాకా. ఎవ్రీ డే ఇస్ అ స్ట్రగుల్. దిస్ ఫిల్మ్ ఫిజికలీ ఈజ్ మోర్ ఛాలెంజింగ్ ఇప్పటిదాకా నేను చేసిన ఫిల్మ్స్లో కూడా. విశ్వప్రసాద్ గారు, తేజ విశ్వప్రసాద్ గారు, ఇప్పుడు కొత్తగా ఒక ఇండస్ట్రీలో ఒక మార్కెట్ చేయడం కోసం సినిమాని మొదట ఒక 15-20 రోజులు షూట్ చేసి దాన్ని ఒక గ్లిమ్స్ లాగా చేసి దాని మించి మార్కెట్ చేస్తా కొన్ని కొన్ని సినిమాలు వస్తున్నాయి. నేను మిమ్మల్ని అనట్లేదు, ఎస్పెషల్లీ విశ్వప్రసాద్ గారిని అనను. దీనికంటే చాలా షార్ట్ టైంలోనే 40 సినిమాలు చేసిన మీరు, దీనికి సంబంధించి మీరు అంటే దీన్ని కూడా ఒక మార్కెట్ చేయడానికి 1 year ముందు నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేశారు అనుకోవచ్చా? తేజ నువ్వు కాదు, కాదు కాదు కాదు, నేను తీసుకోవాలి. ఎందుకంటే సార్, ఆయన కాదు, నేను రిలీజ్ చేద్దాం. ఐ నో దట్. మరి తెలిసి మళ్ళీ మీరు ఇలాగా కాదు, నేను రిలీజ్ చేద్దాం అని అడిగింది ఆయన. అసలు ఆయనకి ఇంటెన్షనే లేదు అది కూడా. ఎందుకంటే రిలీజ్ డేట్ గురించి అండి, ఒక హాలిడే డేట్, ఇది హాలిడే ఓపెనింగ్ డేట్, ఆ డేట్కి మళ్ళీ నాకు అటు తిరిగి ఇటు తిరిగి మీరు మళ్ళీ వచ్చారని ఇదయ్యారు, నాకు ఎందుకు వచ్చింది కూడా. నేను ముందే 1 year ముందు 365 days ఉంది ఇక్కడ నుంచి కౌంట్ డౌను, ముందే వేసుకుంటున్నాం. హోప్ఫుల్లీ మా సినిమా నీట్గా రెడీ అయిపోయి ఆ టైంకి అన్ని దేవుడి దేవల వచ్చేయాలని కోరుకుంటున్నా. సో అందుకు నేను అడిగింది కానీ ఆయనకి సంబంధం. సో మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఇర్రెలెవెంట్. కొంచెం సంక్రాంతికి వేయాల్సింది మీకు, కొంచెం కష్టమైన సంక్రాంతి అండి. ఈ గ్లిమ్స్ నా ఫోన్లో 4 months బ్యాక్ ఉంది. తేజ సజ్జా గారు హాయ్ సార్, ఏదో అంటున్నారు. కొంచెం కష్టమైన సంక్రాంతికి వేయాల్సింది, కొంచెం మసాలా కూడా నడిచేది. తేజ సజ్జా గారు హాయ్ హాయ్ సార్, ఈసారి చిన్న ఇబ్బంది ఏంటంటే మసాలా కాదు సార్, విశ్వ గారి దగ్గర నుంచి సంక్రాంతికి వేరే సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకటే ప్రొడక్షన్ నుంచి. తేజ సజ్జా గారు హాయ్. హాయ్ సార్, యాక్చువల్లీ ఇందాక వివేక్ గారు చెప్పారు కదా, 10 crore, 10 crore అనుకుంటే 20 crore అని చెప్పి, అలాగే ఇప్పుడు బాక్స్ ఆఫీస్ టార్గెట్ కూడా మీరు అలాగే పెట్టుకున్నారా? అంటే హనుమాన్ 350 crores వేసింది కదా, ఇప్పుడు మిరాయి 500 crores ఏమైనా కొట్టే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? సార్ హనుమాన్ దేవుడిది సార్, నాది కాదు. ఇది కూడా ఈ సినిమాది అవుతుందండి, నాదవదు. ఏ సినిమా కెపాసిటీకి ఆ సినిమా చేస్తున్నాను అంతేగాని, దాన్ని ఇప్పుడు అది కన్సిడరేషన్లోకి తీసుకుని చేసే పలం అయితే అసలు నేను చేయాల్సిన సినిమా కానీ, నేను మీరు అన్నట్టు చెప్పాలంటే సరదాగా అవన్నీ వేరేలాగా ఉంటాయి, దాన్ని ఎప్పుడు కన్సిడరేషన్లోకి తీసుకోలేదండి. సో ఏ సినిమాకి తగ్గట్టు ఆ సినిమా చూసుకోవాలి. సార్ జై హనుమాన్ చాలా క్లారిటీ ఏంటంటే, దాంట్లో సినిమా ఎండింగ్ హనుమంతుల వారి మీద చేయటం జరిగిందండి. సో ప్రొడామినెంట్లీ హనుమంతుల వారి క్యారెక్టర్ మీద సినిమా ఉంటుందండి, అందులో హనుమాన్ కూడా ఉంటాడు. హనుమాన్ కూడా ఉంటాడు. కంప్లీట్ కానీ అంతే సార్, అది ఇంకా 2 early, చాలా చాలా టైం పడుతుంది అంతా. అప్పుడు తేజ గారు, అండ్ ఈ మిరాయితో హిట్ కొట్టిన తర్వాత మీరు మ్యారేజ్ చేసుకోబోతున్నారంట, నిజమేనా? అమ్మా మ్యారేజ్
సార్ ఇది ఇది ఫస్ట్ టైం వింటున్నాను నేను ఇదైతే. లేదు ఇప్పట్లో ఇంకా 5 ఏళ్ళు మ్యారేజ్ లేదు కానీ సరే. విశ్వప్రసాద్ గారు అండ్ డెసిషన్ తీసేసుకున్నారు. విశ్వప్రసాద్ గారు ఇప్పుడు పొంగల్కి మన ప్రభాస్ గారిది వస్తుంది సినిమా అని చెప్పేసి అందా అక్కడ వాళ్ళు ఇల్లు మాట్లాడుకోవటం కదా. ఇప్పుడు మిరాయిని 18th అని 1 ఇయర్ ముందే అనౌన్స్ చేశారు. ప్రభాస్ గారిది కూడా కరెక్ట్గా ఒక డేటు అలాగే ఏమైనా అనౌన్స్ చేయొచ్చు కదా. అదను ఇంకా కూడా షూటింగ్ 50% కూడా అవ్వలేదు, 60% అవ్వలేదు, ఇలాంటి రూమర్స్ అన్నిటికీ ఒకసారి చెక్ పెట్టచ్చు కదా. మీరు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. అంటే దానికి ఒక ఈవెంట్ పెట్టి డెఫినెట్గా అనౌన్స్ చేస్తామండి. తేజ గారు, విశ్వప్రసాద్ నెక్స్ట్ 2-3 క్వశ్చన్స్ అండి. తేజ గారు, హాయ్, మైసెల్ఫ్ హేమమాలిని. సో మీరు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారితో వర్క్ చేశారు, పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేశారు, అందరితో వర్క్ చేశారు. ముఖ్యంగా ఈ గ్లిమ్స్ చూస్తున్నప్పుడు ఐ కెన్ పర్సనల్ యాజ్ ఏ ఆడియన్ పర్స్పెక్టివ్ కింద వాళ్ళిద్దరిని చూడడం జరుగుతుంది. సో నిజంగా కొన్ని కొన్ని షార్ట్స్లో పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఎలివేట్ చేసి చూపిస్తే ఎలా ఉంటుందని, ఆ చిరంజీవి గారి ఐ లుక్ అని అలాంటివన్నీ కనబడుతున్నాయి ఇందులో. సో పర్సనల్గా మీరు యాక్ట్ చేశారు కాబట్టి వాళ్ళతోటి, సో వీళ్ళు యాక్ట్ చేసింది నేను ఇన్బిల్ట్ చేసుకుని చేస్తాను అలా ఏమన్నా ఉన్నాయా? అస్సలు లేదండి, అస్సలు 1% కూడా లేదు, ఎప్పుడూ లేదు. నాకు అలాంటి ఒక్కొక్కసారి అందరు డైరెక్టర్స్ నా ఫ్రెండ్సే కాబట్టి ఏమైనా కొంచెం బాడీ మూమెంట్లో తిరిగేటప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్ చేసేటప్పుడు ఎండింగ్లో చిరంజీవి గారు లాగా ఎండ్ చేస్తూ ఉంటుంటారు. అది ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసి ఉన్నాం కదా. కానీ అది రాకుండా ఉండడానికి చాలా ప్రయత్నం చేస్తాం. మా డైరెక్టర్స్ అందరూ చాలా ఓపెన్గా చెప్పేస్తారు. ఆల్రెడీ చిరంజీవి గారు కూడా అన్నారు నన్ను నేను తేజలో చూసుకుంటున్నాను అని చెప్పేసి మొన్న ఒక ఈవెంట్లో కూడా అనడం జరిగింది. హౌ యూ ఫీల్ యాక్చువల్లీ ఇలాంటి వర్డ్స్ మీరు రెస్పెక్ట్ చేసే ఒక లైక్ ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది కదా మీకు, సో ఎలా అనిపించింది ఇలాంటి అని చెప్పినప్పుడు? చాలా బ్లెస్డ్ అండి. అంటే నేను చిరంజీవి గారి చేతుల్లో నా ఫస్ట్ సినిమా నాకు 2.5 ఏళ్ళున్నప్పుడు చేశాను, అది చిరంజీవి గారి సినిమా. సో లిటరల్గా ఆయన చేతులను ఎత్తుకుని ఆ సినిమాలో చేశారు. అలాంటిది ఆయన ఇవాళ తేజ చేసిన హనుమాను నేను చేసినట్టే ఫీల్ అయ్యాను అని ఆయన ఏదైతే చెప్పారో మీరు మాట్లాడుతుంది నాకు ఒక ఫుల్ సర్కిల్. ఓకే, మనం బయలుదేరి జర్నీ చాలా కాలం అయింది, చాలా ఏళ్ళు అయిపోయింది, చాలా మధ్యలో చాలా ఎదుర్కొన్నాం, చాలా కష్టాలు. ఒక పాయింట్, ఒక మైల్ స్టోన్ ఉంటుంది చూడండి, ఒక మైల్ స్టోన్ మార్క్ చేసుకోవటం, మన ఆనందంగా మైల్ స్టోన్ మార్క్ చేసుకోవటం, అలాంటి పాయింట్. సో హనుమాన్ తోటి ఆల్ కిడ్స్ అందరూ కూడా సూపర్ హీరో అంటే తేజ సజ్జా అనేస్తున్నారు. అండ్ దిస్ మూవీ మిరాయ్ ఆల్సో కిడ్స్ అందరికీ కూడా సూపర్ హీరో క్యారెక్టర్స్ అంటే తేజ సజ్జయ్య చేస్తారనిపిస్తుంది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. విశ్వప్రసాద్ గారు, సార్ మేమందరం మీడియా అంతా చాలాళ్ళ నుంచి అనుకునేది ఏంటంటే ఎప్పుడు విశ్వప్రసాద్ గారికి ఒక పెద్ద రీసౌండింగ్ హిట్ రావాలని చెప్పి కోరుకునే వాళ్ళు ఉంటాం. ఇప్పుడు లుక్స్ లైక్ చాలా ప్రామిసింగ్గా ఉంది ఈసారి. హోప్ఫుల్లీ దిస్ విల్ బీ ద ట్రూ బ్లూ సబ్జెక్ట్ ఫర్ యువర్ ఫిల్మ్, ఫర్ యువర్ బ్యానర్. రాజా సార్ చూపించలేదు కాబట్టి అండ్ స్లైట్లీ కనెక్టెడ్ బట్ నాట్ కనెక్టెడ్ క్వశ్చన్, మీరు పొలిటికల్ ఫ్యామిలీని ఉన్నారు అండ్ అట్ ది సేమ్ టైమ్ జనసేనతో ప్రీవియస్గా కొద్దిగా ట్రావెల్ అయ్యారు. సో ఏపీ ఎలక్షన్స్లో మూడ్ ఎలా ఉంది? అంటే ఇర్రెలెవెంట్ అని అనకండి, ఎవరన్నా అనుకుంటున్నారేమో, బట్ లాస్ట్ 5 ఇయర్స్గా మనం చూసాం పాలిటిక్స్, ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంత ఇంటర్కనెక్టెడ్గా ఉందో, ఎంత ఇంటర్కనెక్టెడ్గా ఉండొచ్చో చూపించారు కాబట్టి. సో ఇట్ ఈస్ నాట్ ఇర్రెలెవెంట్. సో ఏపీ ఎలక్షన్ మూడ్ ఎలా ఉంది? మీరే అన్నారు కదండి జనసేనతో ట్రావెల్ చేస్తానని, నా మూడ్ మీకు తెలియాలా? మీ మూడ్ కాదు, మీకు అంటే యూ హ్యావ్ యాక్సెస్ టు కొంచెం ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఉంటుంది కదా. సో మీరు యాక్చువల్లీ మీ టీజీ భరత్ గారు కూడా ఉన్నారు, ఏంటి టీజీ వెంకటేష్ గారు కూడా యాక్టివ్ పాలిటీషియన్. సో ఏంటి ఏపీ మూడు, విశ్వప్రసాద్ గారు మూడు తెలుసు మాకు అందరికీ, ఏపీ మూడు ఎలా ఉంది? అంటే అది మనం వేరే ఫోరంలో మాట్లాడుకుంటే బెటర్ అండి ఇక్కడ కన్నా. గేమ్స్ చాలా బాగున్నాయి, నెక్స్ట్ లెవెల్, కంగ్రాట్స్. అశోక్ అనే చెప్పే కదా, ఇది హిస్టరీలో ఎంతవరకు హిస్టరీ ఉంటుంది, ఫిక్షనల్ ఎంతవరకు ఉంటుంది, ఇన్స్పైర్డ్ బై ఎనీ ట్రూ ఇన్సిడెంట్స్? హిస్టరీ నుంచి తీసుకుంటే బేసిక్ ఎవిడెన్స్ ఏం లేదండి, బట్ హిస్టరీలో చాలా మిత్తులు ఉన్నాయి. అంటే హిట్లర్ కూడా ఈ బుక్ల గురించి వెతికిచ్చాడని ఇండియాలో ఒక టాక్ ఉంది. అలా జేసీ బోస్ అని ఒక రినౌండ్ సైంటిస్ట్ ఉన్నారు, ఆయన 1 of the 9 అని ఒక మిత్ ఉంది. అలా చాలా మిత్తులు ఉన్నాయి దీని మీద. అన్నీ చూసాము, మ్యాక్సిమం మెటీరియల్ అంతా చెక్ చేసాము, దాని నుంచి మేము బిల్డ్ చేసిన ఓన్ ఫిక్షన్ ఇది. అందుకే ఓన్ ఫిక్షన్ కాబట్టి ఒక ఓన్ వర్డ్ని కాయిన్ చేసి మిరాయ్ అని పెట్టాము. అండ్ మిరాయ్, మిరాయ్ అనే క్యారెక్టర్ పేరా లేదు అంటే దాని వెనకాల ఏదైనా ఉందా? అదే మిరాయ్ ద టోటల్ ఆర్డర్ గురించి పెట్టిన పేరు అది, మిరాయ్ అనేది ద హోల్ శాసనం అనుకోండి. తేజగా,
హై బ్రో, సారీ, సూపర్ లెవెల్ ఉంది, నెక్స్ట్ లెవెల్. సో తేజ సజ్జ అంటే హనుమాన్ బిఫోర్, హనుమాన్ తర్వాత. సో హనుమాన్ తర్వాత ఇలాంటి క్యారెక్టర్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్తున్నారు. సో నెక్స్ట్ చేసే ప్రాజెక్టులు కూడా ఇలాంటి ప్రాజెక్టులో చేస్తారా? అంటే మీకు ఇంకొకటి చిన్నది, ఇలాంటి కథలు మీ దగ్గరకు వస్తున్నాయా, మీరు చూజ్ చేసుకుంటున్నారా? ఇందాక ఏదో చెప్పారు, కానీ ఇలాంటి కథలతో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారా, లేదు అంటే చిన్న కథలు కూడా చేద్దాం అనుకుంటున్నారు? అసలు అలా ఏం లేదండి. నిజంగా నాకు కామెడీ జానర్ అంటే చాలా చాలా ఇష్టమైన జానర్ కామెడీ. నేను చాలా ఎక్సెల్ అవ్వగలుగుతాను నాకు నమ్మకం. కానీ దేవుడు దయ ఇలాంటి సినిమాలు వచ్చి ఇలా ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తుంటే అఫ్ కోర్స్ విల్ వాంట్ టు మేక్ ఫిల్మ్స్ దట్ మైట్ మేక్ డిఫరెన్స్, దట్ మైట్ మేక్ లిటిల్ డిఫరెన్స్ టు ఎవ్రీబడి. సో అందుకు ఇలాంటివి చేస్తున్నాం. బట్ అలాంటివి వస్తే డెఫినెట్గా ముందుండి జంప్ చేసి, అంటే ఇప్పుడు చూడండి 1 ఇయర్ ముందు అనౌన్స్ చేయాల్సి వస్తుంది, అప్పుడు ఆ గొడవ అంతా ఉండదు కదా, సరదాగా చేసుకోవచ్చు. అలాంటిది వస్తే కూడా చేయడానికి రెడీగా ఉన్నాను. హలో తేజ గారు, హాయ్. హలో, హాయ్. అయితే మిరాయ్ అనేది గూస్ బంప్స్, ఇట్స్ అ వెరీ స్మాల్ వర్డ్, ఇట్స్ అ విజువల్ స్పెక్టాక్యులర్, ఐ మస్ట్ సే. అయితే ఇప్పుడు అందరూ హనుమాన్ గురించి మాట్లాడుతున్నారు కదా, సో దీనిపైన మీకు ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోయాయి. ఇప్పుడు ఆడియన్స్కే కానీ మీడియాకే కానీ అందరికీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. కాబట్టి ఇట్ వాజ్ అ వెరీ ఛాలెంజ్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యూ అనేది అయితే అందరికీ అర్థమవుతుంది. సో హౌ యూ విల్ హ్యాండిల్ దిస్? నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది అసలు ఆ డైరెక్షన్ నుంచి వర్క్ చేయటం మొదలు పెడితే ఇనీషియల్ స్టెప్లోనే ఫెయిల్ అవుతామేమో అని నా ఒపీనియన్ అండి. మేము ఒక కథ ఎలాగైతే ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ పెరిగిపోయాయి కాబట్టి హౌ యూ విల్ హ్యాండిల్ దిస్? కరెక్ట్. అంటే అలా అలా చూస్తారా నాకు తెలియదండి. మరి ఏ సినిమాకి ఆ సినిమాని ఇండిపెండెంట్గా చూస్తారా? ఇప్పుడు ఒక వరల్డ్ ఇంట్రడ్యూస్ చేసాం, కొన్ని రోజులకి కొన్ని పాటలు ఇంట్రడ్యూస్ చేస్తాం, కొన్ని రోజులకి టీజర్స్ ట్రైలర్స్ చాలా, ఇట్ ఇస్ అ వెరీ లాంగ్ ప్రాసెస్. సో ఇదంతా అయ్యే పాటికి ఐ థింక్ అలా ఆ సినిమాతో కంపేర్ చేయటం అయ్యే ఉండవు. అండ్ నేను ఇందాక అన్నా కదా ఆ సినిమా దేవుడిదండి, ఈ సినిమా ఈ కథది అశోకుడు తన సీక్రెట్ ఈ కథది, ఇది టోటల్ డిఫరెంట్ ఫిల్మ్ కాబట్టి ఐ థింక్ దెర్ విల్ బి నో కంపారిజన్. అంటే కంపేర్ మేమే చేసుకోవట్లేదు. సో మీరు అంటే మీరు ఎట్లా హ్యాండిల్ చేసుకుంటారు అండ్ ప్రజలకి ఎట్లా చూపెట్టగలుగుతారు అనే దానిపైన ఒకటైతే క్లియర్ అండి, డెఫినెట్ గా లార్జ్ ఆడియన్స్ పిల్లలు వస్తారని తెలుసు, పిల్లలకు క్యాటర్ అయ్యే సినిమానే చేస్తున్నాం. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హనుమాన్ రిజల్ట్. మేము ముందు మొదలు పెట్టినప్పుడు కూడా ఇది పిల్లలకి నచ్చుద్ది, ఓ చిన్న సరదాగా ఒక హాలీవుడ్ స్టైల్ ఫాస్ట్ యాక్షన్ కైండ్ ఆఫ్ దాంట్లో పిల్లలందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుని చేసిందే. ఇకపైన కూడా సినిమా అలాగే ఉంటుంది. నెక్స్ట్ రామ్ కామ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి? డెఫినెట్గా ఎవరైనా చెప్తే డెఫినెట్గా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బబిత, నెక్స్ట్ వెనకాల మై తేజ గారు. యా తేజ సార్, యాక్చువల్గా మీరు అంటే ఇండస్ట్రీలో ఏ హీరోకైనా ఒక మెగాస్టార్ని రీచ్ అవ్వాలనేది గోల్ ఉంటుంది ఎప్పుడు. అంటే ఏదండి మెగాస్టార్ అంటే మన మెగాస్టార్ రేంజ్కి చేరాలని ఉంటుంది, అంటే ఈజ్ ద నెంబర్ వన్ స్టార్ కాబట్టి. అలా మీరు చిన్నప్పుడే మెగాస్టార్తో కలిసి పనిచేశారు, ఆయన ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మెగాస్టార్తో కలిసి సినిమాలు అంటే ఆయనతో పాటు మీ సినిమాలు కూడా రిలీజ్ అయ్యే స్టేజ్కి చేరుకున్నారు కదా, యాజ్ ఎ స్టార్గా అంటే మీ పయనం కానీ మీ గోల్ కానీ అంటే ఏ స్థాయికి వెళ్ళాలనేది మీ డ్రీమ్? నిజంగా కొంచెం డీప్ క్వశ్చన్ అడిగారు మీరు. అలాగా ఎప్పుడు అనుకుని బయలుదేరలేను, ఎందుకంటే అవకాశం వస్తే చాలు, ఇక్కడ సినిమాలు చేస్తే చాలు అనుకుని వచ్చినోడిని. నచ్చిన పని చేయటమే గోల్, అంతేగాని దాంట్లో ఇంత పైకి వెళ్ళాలి అంత పైకి వెళ్ళాలి అది ఆడియన్స్ ఎలా ఆదరిస్తారు, దేవుడు ఆశీస్సులు మన మీద ఎలా ఉంటాయి. ఒక సినిమా అనేది ఒక 200 థింగ్స్ షుడ్ ఫాల్ ఇన్ ప్లేస్ అట్ ద రైట్ టైం అట్ ద రైట్ మూమెంట్. సో అది ఒకవేళ సక్సెస్ అయినా అది నాది అని అనుకోవడానికి కామెడీగా ఉంటుంది, ఎందుకంటే 200 విషయాలు ఒకేసారి కలవాలి దానికి. అలాగే ఫెయిల్యూర్ అయినా కూడా, సో చాలా ఎర్లీ ఇది, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అలాంటి ఆశలు నాకు ఏం లేవండి. మంచి సినిమా చేయాలి, ఆ సినిమాకి ఫ్యామిలీ మొత్తం పిల్లల్ని తీసుకుని రావాలి తేజ సినిమా వస్తే అని అనుకోవాలి, అదొక్కటే గోల్. ఇప్పుడు ఈ మిరాయ్ అనే టైటిల్ మన తెలుగు వాళ్ళకి పెద్దగా ఇందాకే చెప్పారు కదా శాసనం అని, అయితే హాలీవుడ్లో జపాన్ చైనాలో వాళ్ళ శాసనాల మీద వాళ్ళ రాజ్య వ్యవస్థ మీద వచ్చిన సినిమాలు సుబ్రాయ్ రకరకాల. ఆల్రెడీ మీ టైటిల్లో కూడా ఏదో జపాన్ సంథింగ్ లెటర్స్ కూడా పెట్టారు, దానికి సంబంధించిన ఏమన్నా తీసుకున్నారా? అసలు కథ మీకు ఇన్స్పిరేషన్ ఎట్లా వచ్చింది? కథ కంప్లీట్గా అశోకుడు కళింగ యుద్ధం తర్వాత జరిగిన ఇన్సిడెంట్ నుంచి పుట్టిన మిత్తు నుంచి వచ్చిన స్టోరీ అండి. అసలు జపాన్కి దీనికి ఏం సంబంధం లేదు, లాంగ్వేజ్ ఉంది అక్కడ అదే అండి. కాకపోతే అశోకుడు ఏంటంటే అశోకుడికి వాటికి లింక్ ఉంది. అశోకుడు 9 మంది యోధుల్ని ఎవరైతే నియమించారో అందులో ఒకరు చైనాలో జపాన్లో ఉన్నట్టు, అలా మిగతా వాళ్ళు ఇండియాలో ఉన్నట్టు అలా. సో రూటెడ్ కథ ఇది.
ఏదైతే ఫస్ట్ చూపిస్తున్నామో అది కొంచెం వరల్డ్ వైడ్ ఫినిష్ లాగా చూపిస్తున్నాం అంతే. తేజ గారు, లాస్ట్ క్వశ్చన్ అండి, లాస్ట్ క్వశ్చన్ తేజ గారు. యా, అంజలి ఫ్రమ్ టిఎఫ్పిసి. హాయ్. సో బేసికల్గా ఇండియా సూపర్ హీరో అంటే హనుమాన్ నుంచి కిడ్స్ అందరికీ యు ఆర్ ద సూపర్ హీరో. సో ఇండస్ట్రీలో మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు మన హీరోస్ అందరూ కూడా సూపర్ హీరోసే, బట్ సూపర్ యోధ అన్న టైటిల్ ఒక హీరోకి ఇవ్వాలి అనుకుంటే ఎవరికి ఇస్తారు? నేను ఇవ్వాలనుకుంటేనా? సూటబుల్ ఫర్ ద సూపర్ యోధ నేమ్ కళ్యాణ్ గారికి అండి. అంటే ఈ ఓజీ గ్లిమ్స్ అది చూసిన తర్వాత ఆ సెటప్లోకి ఆ ఓజీ ఆ టైటిల్ లోగో ఫాంట్లో ఆ పోస్టర్ మీదకి సూపర్ యోధ అనేది కరెక్ట్గా సెట్ అవుద్ది కళ్యాణ్ గారికి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, సోర్డ్ అది పట్టుకుని వెళ్తున్నారు కదా, చాలా బాగుంటుంది. ఎస్, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే హనుమాన్ గురించి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో మిరాయి గురించి ఫ్రమ్ నౌ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు నెక్స్ట్ టైం తేజ్ సజ్జా గారు అంటే మిరాయి గురించి మాట్లాడతారు. అడ్వాన్స్లీ కంగ్రాచులేషన్స్. మీరందరే మాట్లాడించాలి, వాళ్ళు మాట్లాడిన మాట్లాడపోయినా. థ్యాంక్ యూ. తేజ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాలి. హనుమాన్ లాంటి మంచి మూవీ ఇచ్చి చిన్నపిల్లల్లో దేవుడిలో ఒక యోధుని ఒక వీరుని చూడొచ్చని చిన్నపిల్లల నుంచి మా ఇంట్లో మా పిల్లలు కూడా ఇప్పుడు హనుమాన్ అంటే చాలా ఇష్టపడతారు. సూపర్ మ్యాన్ అవి కాకుండా హనుమాన్ అంటే మన హీరో అనేలా అందులో పిల్లల్ని సినిమాకి అట్రాక్ట్ చేశారు. ఈ సినిమా కూడా పిల్లలతో అట్రాక్ట్ చేసేలా ఒక యోధుని తీసుకొచ్చి ఒక అశోక్ లాంటి తీసుకొచ్చి సినిమా చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి ప్రిపరేషన్ కావచ్చు, లేదంటే అదర్ మన కొరియన్ కావచ్చు, చైనా మూవీస్ ఏమన్నా అలాంటి అడాప్ట్ చేసుకునే ఏమన్నా ప్రాక్టీస్ చేశారా, దీనికి సంబంధించి ఎలా ఉన్నాయి? ఏం లేదు సార్, ఇది చాలా రూటెడ్గా మన తెలుగు కథ, మన తెలుగు కుర్రాడు మన హైదరాబాద్ బస్తీలో పెరిగేవాడి స్పేస్లో తీయటం జరుగుతుంది. ఎందుకంటే మనం ఎంత ఇంటర్నేషనల్ ఫిల్మ్ తీద్దాం అనుకున్నా ఫైనల్గా క్యాటర్ చేయాల్సింది మన ఆడియన్స్కి. సో మన ఆడియన్స్కి చేస్తున్నాం అన్నప్పుడు వేరే ఎక్కడి నుంచో ఇన్స్పిరేషన్ తీసుకుని చేయట్లేదండి. చిన్నప్పటి నుంచి ఇంతమంది సూపర్ స్టార్స్ని మన కళ్ళ ముందు చూస్తూ పెరిగాను. సో ఆ ఇన్స్పిరేషన్ ఉంటే వాళ్ళ నుంచే ఉంటుంది, కానీ బయట నుంచే ఉండదు. హనుమాన్ సినిమా చేసి మీలాంటి అంటే మీలాంటి హీరోలు అంత పెద్ద సినిమా చేయొచ్చా అనే ప్రశ్నకు ఒక చెంపపెట్టుగా సక్సెస్ ఇచ్చారు. సో ఈ సినిమా కూడా మీకంటే భారీ స్థాయిలో భారీ క్యారెక్టర్ని మీ భుజాన్ని ఎత్తుకొని తీసుకురాబోతున్నారు. సో దీనికి సంబంధించి వచ్చే కామెంట్స్ని ఇప్పుడే గ్లింప్స్తో సమాధానం ఇచ్చారు. సో ఇంకా ఎలా ఉండబోతుంది సార్? అంత భారీ ఏమి ఎత్తుకోలేదండి, నేను చాలా తేలిగ్గానే ఉంది, అంత భారీగా ఏం లేదు. చాలా కథ కానీ సెటప్ కానీ చాలా సరదాగా ఉంది. ఇట్ల్ బి మీకు చిన్న మిస్టరీ యాక్షన్ స్పేస్లో పిల్లలందరికీ నచ్చే సినిమా అవుద్ది అంతే. అంత భారీగా నేనైతే ఏమి ఎత్తుకోలేదు, మీరు కూడా అనుకోవద్దు. హనుమాన్ థ్యాంక్ యూ అండి. హనుమాన్తో సార్ నంబర్ డబుల్ డిజిట్ చేశారు. పీపుల్స్ మీడియా కూడా డబుల్ డిజిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది. ధమాకాతో 100 కోట్లు కొట్టినా ఆ తర్వాత దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీరు ఆ పీపుల్స్ మీడియాకి ఆ ట్రిపుల్ డిజిట్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా సార్? ఏంటి సార్ మీరు, ఆయన దగ్గర రాజాసాబ్ ఉంది సార్. ఉంది, దానికంటే ముందు అలాంటి కోరిక లేదు. రాజాసాబ్ ఇక్కడ గ్రేట్ సార్, నంబర్ ఈజ్ నాట్ ప్రయారిటీ. అసలు ఇంత చేస్తుంది అంత చేస్తుంది అని అలా ఆలోచన మాకు లేదు, ఆయనకు కూడా లేదు. ఇట్ ఈస్ జస్ట్ టు మేక్ అ కూల్ ఫిల్మ్. మేమిద్దరం కుర్రాలో ఏదో ఆలోచించి అంబిషియస్గా ఇలా చేసేద్దాం ఇలా చేసేద్దాం అని ఎక్సైట్ అవుతూ ఉంటే ఈయన చూసి, అరే నేను ఐ విల్ సపోర్ట్ యువర్ థాట్, మీరు ఏం చేస్తారో చేయండి, ఐ విల్ సపోర్ట్ యువర్ థాట్ అని వచ్చారు. సో అస్సలు నంబర్స్ గురించి ఆలోచన కానీ ఇంత చేయాలి అంత చేయాలనేది దట్ ఈస్ నాట్ ద అంబిషన్ అండి. మంచి సినిమా చేద్దాం అనేది అంబిషన్. తేజ ఏ సినిమా చేసినా పిల్లల్ని టార్గెట్ చేసుకొని పెద్దల్ని థియేటర్కి రప్పించేస్తారు అన్నమాట, అంతేనా సార్? అది చాలా అదృష్టం ఉండాలి వాళ్ళకి. నేను నచ్చాను కాబట్టి టార్గెట్ ఆడియన్స్ క్లియర్గా ఉన్నారు ఇప్పుడు. సో క్యాటర్ చేస్తే సరిపోద్ది. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరూ ఇక్కడికి వచ్చినందుకు. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో వన్స్ అగైన్ టైటిల్ వచ్చేసి మిరాయి, అండ్ నెక్స్ట్ ఇయర్ April 18th ఈ సినిమా రిలీజ్కి రెడీ అవుతుంది. కాబట్టి ఇట్స్ జస్ట్ ఫస్ట్ ఈవెంట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. టైటిల్ చూసాం అండ్ గ్లిమ్స్ కూడా చూసాం. మరొకసారి ఆ గ్లిమ్స్ ఇక్కడ మళ్ళీ ప్లే చేయడం జరుగుతుంది ఒకసారి స్టేజ్ క్లియర్ అయిన వెంటనే. వి థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ జాయినింగ్ అస్ హియర్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.